హాయ్ అండి, నమస్తే. నెత్తుటి బొట్టు తరువాయి భాగం. ఇక వస్తాను అంటూ లేచింది అవంతి. ఉపజ్ఞ ఆమె చేయి పట్టుకుని, ఆంటీ మనం తరచూ తప్పకుండా కలుసుకుంటూ ఉండాలి అంది. మీ మమ్మీ పోలీస్ ఆఫీసర్, వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా స్నేహాన్ని పెంచుకోవడం మంచిది కాదేమో. మమ్మీ ఎంత కఠినమైన పోలీస్ ఆఫీసర్ అయినా మంచి వాళ్లతో మంచిగా ఉంటుంది అంది ఉపజ్ఞ. అన్నట్టు టైం ఎంతయింది అని అడిగింది అవంతి మాట మారుస్తూ. సరిగ్గా 10:02 అయింది. అవంతి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. రండి, నేను డ్రాప్ చేస్తాను అంది తేజ. ఆమెకు చెయ్యి అందించి బయటకు తీసుకువస్తూ, మునిరెడ్డి తెలివొచ్చింది. మొదట్లో తలంతా దిమ్మనిపించింది. తాను ఎక్కడున్నది అర్థం కాలేదు. కొంచెం శక్తిని కూడదీసుకుని అటు ఇటు చూసేసరికి గంగాధర్ ఇంటి ముందు తోటలో చెట్ల మధ్య పడి ఉన్నట్టు గ్రహించాడు. ఏం జరిగింది? అతనికి క్రమంగా అంతా గుర్తొచ్చింది. చాకులాంటి చేతులు గల ఆ కుర్రాడు, బాప్రే, తన ఇన్నేళ్ల సర్వీస్లో అంత పెద్ద పెద్ద జమాజటీలను ఢీకొన్నాడు కానీ అంత పదునైన కుర్రాన్ని చూడలేదు. ఏం జరిగింది తెలుసుకునే లోపలే తను మొదలు నరికిన చెట్టులా నేల కొరిగిపోయాడు. ఆ తరువాత తనని ఈ చెట్ల మధ్యకు విసిరిపారేసినట్టున్నాడు. గీసుకుపోయినట్లు మోచేతుల దగ్గర, పాదాల దగ్గర మంటలు పుడుతున్నాయి. మెల్లగా లేచి కూర్చున్నాడు. అతనికి గంగాధరం గుర్తుకొచ్చాడు. ఈపాటికి అంతా పూర్తయిపోయి ఉంటుంది. అతనికి జీవితంలో ఎన్నడూ ఎరుగని భయం వేసింది. లేచి నిల్చుని ఇంటికేసి చూశాడు. హాలు తలుపు తీసుంది. లోపల అతని ఒళ్ళు జలధరించింది. బయటకు వెళ్ళి అట్నుంచి అటే పారిపోదాం అనుకున్నాడు కానీ గంగాధర్ సొమ్ము తను చాలా తినున్నాడు. లోపల ఏమోలో దాక్కుని ఉన్న నిజాయితీ అలా పారిపోనివ్వలేదు. ధైర్యం తెచ్చుకుని హాల్లోకి అడుగుపెట్టాడు. గంగాధర్ ఉన్న గది తలుపులు కూడా తీసే ఉన్నాయి. దడదడమని కొట్టుకుంటున్న గుండెలతో ఆ గదిలోకి వెళ్ళాడు. గంగాధర్ విగతజీవుడై నేల మీద వెల్లగిలా పడున్నాడు. కళ్ళు తెరుచుకుని పైకి చూస్తున్న భంగిమలో ఉండిపోయాడు. ఎడమ చేతిలో టెలిఫోన్ రిసీవర్ బిగుసుకుని ఉంది. ఒంటి మీద ఒక గాయమైనా లేదు, ప్రాణం ఎలా పోయి ఉంటుంది? పక్క గదిలో అతని భార్యాపిల్లలు గాఢనిద్రలో మునిగి ఉండుంటారు. చీమ చిటుకుమంటే వినిపించే అంతటి నిశ్శబ్దంలో అంతా ముగిసిపోయింది. అతనిహ అక్కడుండడం క్షేమం కాదు అనుకున్నాడు. అక్కడున్న ఏ వస్తువును ముట్టుకోకూడదు. తానిక్కడికి వచ్చినట్లే ఎవరికీ తెలియకూడదు. బయట కాపలా కాస్తున్న తన సహచరులు ఇంకా నిజాయితీ తమ తమ స్థానాల్లో ఉండే ఉంటారు. వాళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటూ గబగబా బయటకు నడిచాడు. 11:00 దాటింది. అవంతి తన గదిలో పడుకునుంది. బయట అలికిడయింది. ఓ నిమిషం గడిచాక ఎవరో లోపలికి వచ్చినట్లయింది. భరత్ అని పిలిచింది అవంతి. ఆంటీ, అంతా సక్రమంగా జరిగిందా? జరిగిందాంటీ. నిన్నెవరూ అనుమానించకుండా జాగ్రత్త పడ్డావా? పడ్డానాంటీ. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. భరత్ గదిలో నుంచి బయటకెళ్ళిపోయాడు. అవంతి కదలకుండా అలా పడుకునుంది. గుండెల్లో నుంచి అగ్నిజ్వాలలు ఉవ్వెత్తుగా ఉబుకుతూ. ప్రజ్ఞ, సర్వస్వం పోగొట్టుకుని చూపు కూడా పోగొట్టుకున్న ప్రజ్ఞ. ఆఫ్థమాలజిస్ట్ వచ్చి ఆమె కళ్ళు ఎగ్జామిన్ చేశాడు. తరువాత సర్వోత్తంతో కేసు గురించి అనాలిసిస్ చేశాడు. సర్వోత్తం కూడా మెడికల్ ఫీల్డ్కు సంబంధించిన మనిషే, పాథాలజిస్ట్. ఈ అమ్మాయికి టోటల్ బ్లైండ్నెస్ వచ్చింది. విట్రియల్ హెమరేజ్ బాగా ఉంది. ఒక హెమరేజ్ గురించి అయితే రిజాల్వ్ అవుతుందేమో. 2-3 నెలల పాటు వెయిట్ చేసి చూడొచ్చు. ఇంట్రా ఆక్చులర్ ఫార్వీ బాడీ ఉంటే ఉండొచ్చు. సెంట్రల్ రెటీనల్ ఆర్టరీస్ ప్యానం ఉన్నట్లు నాకేం కనిపించలేదు. అతను వెళ్ళిపోయాక ప్రజ్ఞతో అన్నాడు సర్వోత్తం, చూడమ్మా, నీ మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టం, ఏమైనా చేయించండి. నేను మామూలు మనిషిని కావాలి. నాకు చూపు రావాలి. నేను ఆవేశపడకమ్మా, నీకంతా మేలే జరుగుతుంది. అవును, నన్ను గురించి ఎందుకంత శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు? తెలీదు. నాకు ఉపకారం చేస్తారా? చెప్పు. ఆమె తేజ గురించి చెప్పి ఆమె దగ్గర ఉండే పాప గురించి వివరాలిచ్చి వాళ్ల వైనం తెలుస్తుందేమో కనుక్కురమ్మని కోరింది. అవునవును, ఆ ఆశ్రమ ప్రాంతంలోనే కదా కనిపించావు నువ్వు అంటూ సర్వోత్తం బయటకెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. జగదీష్ ఆశ్రమం అంతా సాధ్యమైనంత వరకు చూశానమ్మా. నువ్వు చెప్పిన వ్యక్తి తాలూకా జాడ తెలియలేదు. స్వామీజీ విదేశాలు వెళ్ళాడట. బహుశా ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటుంది. ప్రజ్ఞ నిట్టూర్పు నడుచుకుంది. చూడమ్మా, నీకు సంగతి చెప్పాలి అన్నాడు సర్వోత్తం గొంతు తగ్గించి. నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నీ భుజానికి వేళ్లాడుతూ హ్యాండ్ బ్యాగ్ ఉంది. అది జాగ్రత్తగా భద్రపరిచాను.
తర్వాత అందులో ఏముందో అని చూస్తే వజ్రాలు ఉన్నాయి. చాలా ఖరీదైన అపరూపమైన వజ్రాలు. వాటి వేల కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. వాటిని క్యాష్ చేసుకోగలిగితే ఈ దేశంలోని ఐశ్వర్యవంతుల్లో నువ్వు ఒకదానివి కావచ్చు. ప్రజ్ఞ ఉలికిపడింది. తరువాత గబగబా ఆలోచిస్తుంది. ఈ డబ్బుతో తనకు ముందు ముందు చాలా అవసరాలు రావచ్చు. కానీ ఎవరి సర్వోత్తం? అతను ఎలా ఉంటాడు? నిస్సహాయ స్థితిలో ఉన్న తనని విడిచి ఆ సంపదతో పరారీ అయిపోవచ్చు కదా. అంత ఔదార్యంతో ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? తరువాత ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. గంగాధర్ హత్య నగరంలో పెద్ద సంచలనం కలిగించింది. పత్రికలు ఆ హత్యను గురించి, పోస్ట్ మార్టం రిపోర్టు వల్ల ఏమీ ఆధారాలు లభించలేదు, ఒంటి మీద ఎక్కడా గాయాలు లేవు, గుండె హఠాత్తుగా ఆగిపోవడం వల్ల మరణం ఏర్పడింది, కానీ అంతకుముందు హార్టుకు సంబంధించిన జబ్బేమీ ఉన్నట్టు రికార్డు లేదు, శరీరంలోని అవయవాలన్నీ దెబ్బతినకుండా మామూలు స్థితిలో ఉన్నాయి, ఎలక్ట్రిక్ షాక్ వల్ల మరణం, దానికి ఏ ఆధారము కనిపించలేదు, అన్నీ నార్మల్. అసలు ఎలక్ట్రిక్ షాక్ అయితే ఎండోజనస్ థర్మల్ పూండ్ యాంట్రియాక్సిల్ గుండు గోచరిస్తాయి, శరీరంలో అలాంటి చిహ్నాలు ఏమీ లేవు. తేజ స్వయంగా హత్య జరిగిన స్పాట్కు వచ్చి పర్యవేక్షించింది. పోలీసుల కథనం ప్రకారం టెలిఫోన్ రిసీవర్ అతని చేతిలో ఉంది. అంటే కుడి చేత్తో ఎవరికో డయల్ చేస్తూ ఉండగా ఈ హత్య జరిగిందన్నమాట. టెలిఫోన్ మీద కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అనుమానించదగిన ఆధారాలు ఏమీ కనిపించలేదు. పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి హత్య రాత్రి 10-10:30 మధ్య జరిగి ఉండొచ్చు అని సూచిస్తుంది. అంటే ఆ సమయానికి తాను అవంతికి ఆమె ఇంట్లో దించి తిరిగి వస్తుందన్నమాట. ఎందుకో ఆమె మనసులో అవంతి క్షణంసేపు మెదిలింది. పోలీసులు ఇల్లంతా గాలించి వదిలిపెట్టారు. ఎక్కడా అనుమానించదగిన అంశం ఏదీ కనిపించలేదు. ఇంటి ముందు భాగంలో ఉన్న తోటలో 2-3 మొక్కలు నలిగి ఉన్నట్లు కనిపించాయి. అంటే అక్కడ బరువైన వస్తువు ఏదో పడుండొచ్చు. అంత బరువైన వస్తువు ఏమై ఉంటుంది? బహుశా మనిషి శరీరమై ఉండడానికి అవకాశం ఉంది. అంటే హత్య జరిగిన సమయంలో అక్కడ ఇంకో మనిషి కూడా సంచరించాడన్నమాట. తేజ ఆ రోజంతా ఆ పని మీదే ఉంది. ఎస్ఐలను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులను సమావేశపరిచి గంగాధరాన్ని గురించిన వివరాలన్నీ సేకరించమంది. 2 రోజుల్లో ఆమెకు పూర్తి సమాచారం అందింది. అతనికి ఓ నిర్దిష్టమైన వ్యాపారం అంటూ ఏమీ లేదు. నగరంలో 2 వేశ్యా గృహాలు ఉన్నాయి. అతని చేతి కింద కొంతమంది భయంకరమైన ఆడవాళ్లున్నారు. అమాయకులైన ఆడపిల్లలను మోసం చేసి ఆశలు చూపి బొంబాయి లాంటి ఊళ్ళల్లో వేశ్యా గృహాలకు వాళ్ళని బలిపశువుల్లో అమ్మేస్తూ ఉంటారు. ఒక పేకాట క్లబ్బు అతని పేరుతో లేదు కానీ అతనిదే అని నిర్ధారణగా తేలింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వేశ్యా గృహాలకు, క్లబ్బుకు సంబంధించిన వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేశారు. అతన్ని హత్య చేసే స్థాయిలో ఎవరికీ వైరం ఉన్నట్లు తేలలేదు. అతను తరచూ యోగి, అవధాని, ప్రతాప్ వీళ్లతో మసులుతూ ఉంటాడు. తేజ దీర్ఘంగా ఆలోచించింది. వీళ్ళంతా తనకు చిరపరిచితులు. ఒకనొకనాడు వీళ్ళంతా ప్రజ్ఞను కిడ్నాప్ చేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు. అంతేకాదు, ప్రజ్ఞ తనకు జగదీశాశ్రమంలో దయాకర్ హత్యకు కారకులైన వారి పేర్లు చెప్పింది. వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోమని అతనిచ్చిన మరణ సందేశం కూడా చెప్పింది. ఆ రాత్రి జరిగిన గందరగోళంలో ప్రజ్ఞ తప్పించుకుని పారిపోయింది. తాను ఎంత ప్రయత్నించినా వెంటనే బయటపడలేకపోయింది. బయటపడ్డాక ప్రజ్ఞ ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు. ఈ అవంతి ఎవరు? ప్రజ్ఞకు తాను కొన్ని విలువైన వజ్రాలు ఇచ్చింది. వాటి సాయంతో ఆమె చాలా సంపన్నురాలై ఉంటుంది అని అనుకోవచ్చా? ఈ అవంతికి, ప్రజ్ఞకు ఏమైనా సంబంధం ఉంది అనుకోవచ్చా? అసలు ఇద్దరు ఒకరు కాదు కదా. ఒకరే అయినట్లయితే ప్రజ్ఞ తన ముందు ఎందుకు బయటపడదు? తన పాప కోసం ఎందుకు ముందుకు రాదు? ఎప్పుడో తన మీద యోగి తయారు చేసిన కేసు బెడిసికొట్టి తన లక్ష్యానికి ఎదురొస్తుంది అని భయమా? అవంతి, ప్రజ్ఞ ఒకరే అయితే ఇంత మార్పు ఎలా సంభవం? మనిషిని చూస్తే ఆత్మీయత కలుగుతుంది కానీ అసలు ముఖంలో పోలికే లేదు. ప్రజ్ఞ గొంతు తనకి బాగా గుర్తుంది. అవంతి గొంతు ప్రజ్ఞ గొంతులా లేదు. ఏదైనా కొద్ది రోజుల్లో చిత్రమైన పరిణామాలు జరగబోతున్నాయి. తాను వాటిని ఎదుర్కోగలగాలి. బయట పోలీస్ జీప్ ఆగినట్లయింది. యోగికి ఎందుకో గుండె దడదడమంది. పోలీసులు తన దగ్గరికి వస్తారు అని ఊహిస్తూనే ఉన్నాడు. షర్ట్ వేసుకుని హాల్లోకి వస్తుంటే బయట నుండి తేజ వస్తూ కనిపించింది. మీరా? అన్నాడు అప్రయత్నంగా. అతనిలోని భయం ఇంకా ఎక్కువైంది. మీతో మాట్లాడాలి అని వచ్చాను అంది తేజ. నాకు కబ్బు చేయకపోయారా? నేనే వచ్చేవాణ్ణి. ఎవరొస్తే ఏమిటిలేండి, కూర్చోండి. ఆమె తనని ఇంటరాగేట్ చేయడానికి వచ్చింది అని తెలుస్తూనే ఉంది. తన కింద ఇంతమంది సబార్డినేట్స్ ఉండగా స్వయంగా వచ్చింది అంటే ఈ కేసులో ఆమె తీసుకుంటున్న శ్రద్ధ కనబడుతోంది. గంగాధర్, మీరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అన్న విషయం నాకు తెలుసు.
ఆ రోజుల్లో మీరంతా కలిసి ఎలాంటి పనులు చేసేవారో కూడా నాకు తెలుసు. నాకు ఎలా తెలుసో కూడా మీకు తెలిసే ఉంటుంది మిస్టర్ యోగి. అతను ఏదో అందామని ఆమె ముఖంలోకి చూశాడు, కానీ ఆమె కళ్ళల్లోకి చూసి నోట్లో మాటలు నోట్లోనే ఆగిపోయాయి. ప్రజ్ఞను తాను కిడ్నాప్ చేయబోతే తమ నలుగురిని రివాల్వర్ చేత పట్టుకుని ఒంటరిగా ఎదిరించి తమ ప్రయత్నాన్ని చిన్నాభిన్నా చేయడం ఇద్దరి మధ్య జరిగిన ప్రత్యక్ష అనుభవం. చిన్నతనంలో తెలిసి తెలియక అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం, దానికి ఇప్పటికీ సంబంధమే ఉంటుంది? ఉంటుంది ఒక్కోసారి మిస్టర్ యోగి. ఆ విషయాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. గంగాధర్ని ఆఖరిసారి మీరు ఎప్పుడు కలుసుకున్నారు? వారం రోజులై ఉంటుంది. సరిగ్గా చెప్పండి, అతను చనిపోయే ముందు రోజు మిమ్మల్ని కలుసుకున్నాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అబద్ధం. సరే మీ ఇష్టం. మా రూల్ ప్రకారం మీరిద్దరూ చనిపోవడానికి వారం రోజుల ముందు మాత్రం కలుసుకున్నారు. అతను ఏం జవాబు చెప్పలేదు. అప్పుడు తనకు రాబోయే ప్రమాదాన్ని గురించి అతను ఏమన్నా మీతో చర్చించాడా? లేదు. తనకేమైనా ప్రాణభయం ఉన్నట్లుగా చెప్పాడా? లేదు. అతని హత్య గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మర్నాడు పేపర్లో చూస్తే తెలిసింది. ఈ హత్య గురించి మీకెవరి మీదన్నా అనుమానం ఉందా? తెలియడం లేదు. మీ ఇద్దరికీ సంబంధించి ఉమ్మడి సంఘటన ఏదైనా ఉందా? ఉమ్మడి సంఘటన అంటే అర్థం కాలేదు. అర్థం కాలేదా? పోనివ్వండి. అతనికి ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శత్రువులు ఉన్నట్లు మీకు తెలుసా? తెలీదు. ఆ హత్య, అది చేయబడ్డ వైఖరి చూస్తుంటే అతనితో ఆ తతంగం పూర్తవదని, కొన్ని విషయాల్లో లేక సంఘటనల్లో అతనితో క్లోజ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి విస్తరించవచ్చు అని నా ఉద్దేశం. యోగి ముఖం పాలిపోయింది. ఏమీ మాట్లాడలేదు. అతను విషయం గమనించాడు. ఏ ప్రస్తావన వచ్చినా ఆమె గుచ్చిగుచ్చి అడగటం లేదు, ఊరికే టాపిక్ తీసుకొచ్చి వదిలేస్తుంది, కానీ లోతుగా పోవడం లేదు. ఈ ధోరణి అతనికి అర్థం కాలేదు. కాఫీ తెప్పిస్తాను అన్నాడు. థ్యాంక్స్, అక్కర్లేదు అంటూ ఆమె లేచి చాలా మామూలుగా బయటికి వెళ్ళిపోయింది. తేజ అటు వెళ్ళగానే శ్రావణి గాభరాగా లోపలికొచ్చింది. అమ్మయ్యా, ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని 1000 దేవుళ్ళకి దండాలు పెడుతూ కూర్చున్నాను అనుకోండి. అవును, మీ దగ్గరకు వచ్చిందేమిటి? కొంపదీసా గంగాధరాన్ని మీరే హత్య చేశారా ఏమిటి అంది. చిన్నర్మై అని ఒక కసరు కసరాడు. ఆవిడ చూస్తే అఖండురాల్లా ఉందండి. మొన్న ఎవరో ఎవరినో రేప్ చేస్తే వాళ్ళ అంతు చూసిగానే వదిలిపెట్టలేదట. కొంపదీస లాంటిదేమన్నా నిన్ను నోర్మీయమని చెప్పానా? మండవల్లి వెళ్ళి ముడుపు చెల్లిద్దామండి అంటే విన్నారు కాదు? నా కర్మ అని కన్నీళ్లు పెట్టుకుంటూ శ్రావణి లోపలికి వెళ్ళిపోయింది. యోగి రెండు చేతుల్లో తలపట్టుకుని కూర్చున్నాడు. తేజ గేటు దాటి బయట వెయిట్ చేస్తున్న జీప్లోకి ఎక్కబోతుంటే అప్పుడే సందు మలుపు తిరిగి తెరిచి ఉన్న రెండో గేటు ద్వారా లోపలికి ప్రవేశించబోతున్న ఓ మనిషి ఆమెను చూసి గోడచాటుకు నక్కాడు. తేజ నిస్తదృష్టి ఆ మనిషిని పసిగట్టింది. ఆంటీ, కులాసాగా ఉన్నారా అని అడుగుతుంది ఫోన్లో ఉపజ్ఞ. ఉపజ్ఞ నువ్వా? ఏమిటి? అవంతి గొంతులో ఆనందం ధ్వనిస్తుంది. ఏం లేదాంటీ, ఎందుకో పొద్దున్నీ గుర్తుకొస్తున్నావు, ఫోన్ చేయాలి అనిపించింది. నాకు నువ్వు గుర్తొస్తున్నావు ఉపజ్ఞ, నువ్వు ఫోన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆంటీ, నాకు మిమ్మల్ని చూడాలనుంది. ఇక్కడికి రా ఉపజ్ఞ. కారు లేదా ఆంటీ, మమ్మీ తీసుకెళ్ళింది. జీపులు అవి ఉన్నాయి కానీ మమ్మీ సొంత పనులకు వాడితే ఊరుకోదు. నేను కారు పంపిస్తాను, భరత్ తీసుకొస్తాడు. భరత్ ఎవరా ఆంటీ? నా దగ్గరుండే కుర్రాడు. అయితే రెడీగా ఉంటానంటీ. అవంతి రిసీవర్ పెట్టేసి తడుముకుంటూ సోఫాలోకి వచ్చి కూర్చుంది. ప్రజ్ఞ ఉపజ్ఞ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగాక తన రూపం ఎలా ఉందో ప్రజ్ఞకు తెలియదు. 4-5 నెలలు గడిచినా కంటి చూపు రాలేదు. రావాలి, ఎంత ప్రయత్నించైనా సరే చూపు తెచ్చుకొని తీరాలి తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు. సర్వోత్తం ఆమెను మళ్ళీ ఆఫ్థమాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు. తిరిగి అతను అన్ని ఎగ్జామినేషన్స్ చేసి హ్యామరేజ్ రిజాల్వ్ కాలేదు కాబట్టి ఆపరేషన్ చేయాలి అన్నారు. ప్రజ్ఞకు ఆపరేషన్ జరిగింది. బ్యాండేజ్ విప్పదీసే రోజు ఆమె దడదడా కొట్టుకుంటుంది. ఆ గుండె చప్పుళ్ళలో 2,00,000 ఆశలు, కానీ చూపు రాలేదు. ఐఎమ్ సారీ, ఆమెకు ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు ఆఫ్థమాలజిస్ట్. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అని సూచించాడు సర్వోత్తం. ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింది, రెటీనా రిపేర్ చేయడానికి వీలైన కండిషన్లోకి వెళ్ళిపోయింది. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఉపయోగం ఉండదు. నెర్వ్ డ్యామేజ్ని రిపేర్ చేయాలి అంటే అందులో సూపర్ స్పెషలైజ్ చేసిన డాక్టర్ భరద్వాజ. సర్వోత్తం గొంతు విచిత్రంగా అనిపించింది. ప్రజ్ఞా మెదడు ఆ గొంతులో ఏదో భావాన్ని పసిగట్టింది. కానీ భరద్వాజ ఇప్పుడు దేశంలో లేడు, విదేశీ పర్యటనలో ఉన్నాడు. బహుశా
ఇంకో 5-6 నెలల దాకా తిరిగి రాడు. చూపు కనిపించకపోయినా ప్రజ్ఞకు సర్వోత్తమ జీవితంలో ఏదో అగాధం ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. అతనికి భార్య పిల్లలు ఎవరూ లేరు. 2-3 పనివాళ్లు మాత్రం ఉండేవారు. సర్వోత్తమ్ ఎప్పుడూ ఏదో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు. ఒకరోజు ప్రజ్ఞ అడిగేసింది, అంకుల్ నువ్వెప్పుడు ఏదో పరిశోధనలు చేస్తూ ఉంటావేమిటి? అవునమ్మా, ఒక చిత్రమైన పాయిజన్ కనిపెట్టడం కోసం కృషి చేస్తున్నాను. పాయిజనా? అవును, మనుషుల్ని చంపడానికి. అతని గొంతు కటువుగా ధ్వనించింది. అంకుల్ చూడమ్మా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాయిజన్ సైనైడ్ అనుకుంటారు అందరూ. క్యూరారి అని ఇంకో పాయిజన్ ఉంది, అది చాలా భయంకరమైంది. కానీ వీటన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైంది. కనురెప్ప పాటలో 1000 వంతు టైంలో మనుషుల్ని చంపగలిగేది నికోటిన్. పొగాకులో ఉండే నికోటిన్ మనిషి శరీరంలోకి ప్రవేశించకముందే అతని ప్రాణం అంతరించిపోతుంది. 2వ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ శత్రువుల్ని అతి తేలిగ్గా సంహరించడానికి అనేక ప్రయోగాలు చేశాడు. అతను ఎక్కువగా ఆలోచించింది, చాలా కాన్సన్ట్రేటెడ్ ఉన్న స్థాయిలోనే కోవెన్ నికోటిన్ కాలుష్యంతో నింపడానికి ప్రయత్నించాడు. అయితే ఎప్పటికప్పుడు డైల్యూట్ అయిపోవడంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతనికి ఓ శాస్త్రజ్ఞుడు ఓ మార్గాన్ని సూచించాడు. మనిషి నెత్తుర్లోని ఓ ప్రత్యేక గ్రూపుకు చెందిన బ్లడ్ని ఆ పాయిజన్తో జోడించినట్లయితే దాన్ని తాకి తాకగానే మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆ ప్రత్యేక గ్రూపుకు చెందిన బ్లడ్తో జోడించినప్పుడు పాయిజన్ పదునుగా తయారై శరీరాన్ని తాకగానే శరీరం ఉష్ణోగ్రతకు ఆకర్షించబడి లోపలికి దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రజ్ఞ ఆశ్చర్యంగా వింటుంది. మనిషి రక్తం 4 గ్రూపులకు చెంది ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. ఏబిఓ అది. కానీ ఈ ఏబిఓ సిస్టంతో పాటు మొత్తం 21 గ్రూపులుగా మనిషి రక్తాన్ని విడదీయొచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఏబిఓ, ఎంఎన్ఎస్, పి సిస్టమ్, లూథరెన్ కెల్, లూయిస్ డాఫ్, కిప్, ఆర్హెచ్. వీటిలో రెసెస్ టైప్ లూథరియా సిస్టానికి చెందిన ఎల్యు ఏబి రక్తాన్ని కనుక పట్టుకుంటే ఒక చిన్న నెత్తుటి బొట్టుతో నికోటిన్ కనుక జోడించినట్లయితే అది తాకినంత మాత్రానే మనిషి శరీరంలోకి ప్రవేశించగలిగే శక్తి ఉంటుంది. హిట్లర్కి సూచించిన ఆ శాస్త్రజ్ఞుడు తన ప్రయోగాన్ని ఆచరణలో పెట్టకముందే జర్మనీ ఓడిపోవడం, హిట్లర్ మరణించడం జరిగింది. ఆ శాస్త్రజ్ఞుడు తన పరిశోధన గురించి వివరణతో డైరీలో రాసి కొన్నాళ్లకు చనిపోయాడు. ఆ తరువాత దేశాన్ని ప్రగతి పథంలో నిర్మించుకుంటూ ఈ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మీరెందుకు దీని గురించి కృషి చేస్తున్నారు? ఒక మనిషిని చంపడం కోసం. ప్రజ్ఞ ఉలిక్కిపడింది. కానీ నాకు కావాల్సిన లూథరన్ సిస్టమ్ ఎల్యుఏబి రక్తం ఎక్కడా దొరకటం లేదు. పోనీ, నా రక్తం తీసి పరీక్ష చేయండి అంది ప్రజ్ఞ హఠాత్తుగా. లేదమ్మా, నా ఆశ నిరాశ చేసుకున్నాను, ఆ గ్రూప్ దొరకదు. ప్రయత్నించి చూడండి. సర్వోత్తమ్ ఆమె మీడియల్ క్యూబిటల్ వెయిన్ నుంచి 5 సీసీ దాకా నెత్తురు తీసుకున్నాడు. 10 నిమిషాలు, ఏం జరుగుతుందో తెలియటం లేదు. ప్రజ్ఞ గుండె ఠక్ ఠక్ మని కొట్టుకుంటుంది. ఉన్నట్లుండి సర్వోత్తమ్ పెద్ద కేక పెట్టాడు. దిస్ ఈజ్ అన్బిలీవబుల్, టెర్రిఫిక్. ప్రజ్ఞకు ఏం జరిగిందో తెలుసుకుందామని చాలా ఆతృతగా ఉంది. నా జీవితంలో ఇది నేను సాధించగలను అనుకోలేదు ప్రజ్ఞ. కొన్ని వేల మందిలో నేను వెతికిన రక్తం నీలో దొరికింది. నీ ఒక్క నెత్తుటి బొట్టు ఒక నికోటిన్ డ్రాప్తో కలిపి మానవ శరీరానికి తాకించగలిగితే వాట్ ఈస్ దిస్, మై గాడ్. అంకుల్ ఏం జరిగింది అని అడిగింది ప్రజ్ఞ ఆందోళనగా. చెస్ట్ పెయిన్, చాలా సివియర్గా వస్తుంది. ఎగ్జైట్మెంట్ వల్ల అతనికి గుండెల్లో నొప్పి వచ్చింది అని గ్రహించింది. అంకుల్ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని అంది. తరువాత సర్వోత్తమ్ 2-3 నెలల కంటే బతకలేదు. చివరి రోజుల్లో ఆమెతో అన్నాడు, ప్రజ్ఞ చూపులేదు అని నువ్వు బాధపడకు. నీకు ఎలాంటి ఇబ్బంది అపకారం జరగకుండా నమ్మకమైన పనివాళ్లను ఏర్పాటు చేస్తున్నాను. నీ వజ్రాలను క్యాష్ చేసుకోవడంలో కానీ, నిన్ను డాక్టర్ భరద్వాజ్ దగ్గరకు తీసుకువెళ్లడంలో కానీ వాళ్ళు నీకు సహాయం చేయగలరు. డాక్టర్ భరద్వాజ వల్ల నువ్వు తప్పకుండా నీకు చూపు వస్తుంది అనే నమ్మకం ఉంది. ప్రజ్ఞ నీ మనసులో రగులుతున్న అగ్నిపర్వతాలు నాకు తెలుసు. నీ భర్తని క్రూరాతి క్రూరంగా తుదముట్టించిన దుండగుల్ని ఈ నొత్తుటి బొట్టు సాయంతో తుదముట్టించేయి. నాకు మాత్రం ఒక్క సాయం చేయి. నేను జీవితంలో చేద్దాము అనుకున్న పని, ఒకనొక వ్యక్తిని నా ప్రాణ స్నేహితుడు అని నమ్మాను. అతన్ని గుడ్డిగా నమ్మి మా ఇంట్లోని మనిషిగా మసలునిచ్చాను. ఆ చనువుని దుర్వినియోగం చేసి అతడు నా భార్య మనసుని శరీరాన్ని దోచుకున్నాడు. ఒకసారి వేళ కాని వేళ ఇంటికి వచ్చేసరికి అతనిలో కరిగిపోతున్న నా భార్య కళ్ళారా ఆ దృశ్యం చూశాను. అటు అతను ఇటు నేను ఈ సంఘటనని భరించలేక నా భార్య ఆత్మహత్య చేసుకుంది.
అప్పటి నుండి అతన్ని చంపుదామని ఎంత ప్రయత్నించినా సంఘంలో అతనికి ఉన్న హోదా అంతస్తు నన్ను నిస్సహాయం చేసేవి. అందుకని ఇండైరెక్ట్గా చంపడానికి ఈ మార్గాన్ని అన్వేషించాను. కానీ ప్రస్తుతం రుచువుకి దగ్గరలో ఉన్నాను. ప్రజ్ఞ, అతడి పేరు వివరాలు అన్నీ ఓ కవర్లో రాసి నా షెల్ఫ్లో ఉంచాను. నీ పనులన్నీ పూర్తయ్యేదాకా ఆ కవర్ చించొద్దు. ఆ తర్వాత తీసి చూడు దాన్ని. అతని చంపే, ఇది నా కోరిక. భరత్ డ్రైవ్ చేస్తున్న ఫియట్ కారు వేగంగా దూసుకుపోతుంది. పక్కన కూర్చున్న ఉపజ్ఞ, నాకు ఇంత వేగంగా డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం అంది. భరత్ ఏమీ మాట్లాడలేదు. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. నాకు ఆడపిల్లలతో మాట్లాడటం అంటే పెద్ద ఇష్టం ఉండదు అన్నాడు భరత్. ఎందుకని? భయం. ఉపజ్ఞ కిలకిలమని నవ్వింది. అంత భయం దేనికి? మిమ్మల్ని ఎవరైనా ఆడపిల్లలు ఏడిపించారా? అతను ఏం జవాబు చెప్పలేదు. మాట్లాడవే చెప్పానుగా. రోడ్డు మధ్య ఏదో గలాభా జరుగుతుంది. భరత్ దారి లేక కారు ఆపు చేయాల్సి వచ్చింది. ఓ స్కూటర్ వాడు, మోటార్ సైకిల్ వాడు అంతకుముందు కొద్దిగా ఢీకొన్నట్లుగా వెహికల్స్ రెండు రోడ్డు పక్కన పడేసి తప్పు నీదంటే నీదే అని వాదించుకుంటున్నారు. ఇద్దరు జమాజట్టిలాగా ఉన్నారు. ట్రాఫిక్ అటు ఇటు ఆగిపోయినా వాళ్లకు చీమ కుట్టినట్టుగా లేదు. భరత్ కారు దిగి వాళ్ళ దగ్గరకు నడుచుకుంటా వెళ్ళి అందులో ఒకరి భుజం మీద చేయి వేశాడు. ఇదిగో మిస్టర్, మీ ఇద్దరు వెహికల్స్ పక్కన పెట్టి ఓ పక్కన నిలబడి ఆదించుకోండి. అంతేగాని రోడ్డు మధ్య నిలబడి ఇలా ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం భావ్యం కాదు అన్నాడు. మాకు చెప్పడానికి నువ్వెవడవి అన్నాడు ఆ వ్యక్తి దుడుసుగా. నేను ఎవరినైనా కానీ మీరు ఇలా చేయడం బాగాలేదు. మాకు నీతులు చెప్పక నోరు మూసుకుని నిదారి నువ్వు. అతని నోట్లోని మాట ఇంకా పూర్తిగా వెలువడలేదు. భరత్ ఆ వ్యక్తిని రెండు చేతులతో పట్టుకుని గాల్లోకి లేపేశాడు. అంత జమాజట్టి లాంటి మనిషి అతని చేతుల్లో పెనుగులాడుతూ కేకలు పెడుతున్నాడు. భరత్ అతన్ని ఓ పక్కకు విసిరికొట్టాడు. నేల మీద ఉండలా పడిపోయి కదలక మెదలక ఉండిపోయాడు. రెండో వ్యక్తి శిలా విగ్రహంలో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఇక నువ్వు అంటూ అతనికేసి తిరిగాడు. భరత్లోని శక్తిని గమనించిన ఆ వ్యక్తి వద్దు అన్నట్లు భయం భయంగా చూశాడు. సరే అయితే బుద్ధిగా ఆ వెహికల్స్ రెండు తీసి పక్కన పెట్టు. ఆ వ్యక్తి చకచక అతని మాటలను శిరసావహించాడు. భరత్ తిరిగి కారులోకి వచ్చి కూర్చుని స్టార్ట్ చేసి స్టీరింగ్ మీద చేతులు వేశాడు. ఉపజ్ఞ అతని షర్ట్లో నుంచి స్టీరింగ్ వరకు వ్యాపించినట్లుగా అతని చేతులు వంక ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ రాత్రి తేజతో చెప్పగా విని దీర్ఘంగా ఆలోచిస్తుంది. మమ్మీ, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. తేజ ప్రశ్నార్థకంగా చూసింది. ఆ అబ్బాయి ఒక బలాఢ్యుణ్ణి అవలేలుగా ఎత్తిపడేశాడు అంటే ఇందులో నేరం ఉందని, అతను ఎలా అరెస్ట్ చేయడమా అని. తేజ మనసులో విహరించేవి ఆ విషయాలు కావు. అంత బలంకల మనిషిని అవంతి ఎందుకు దగ్గరుంచుకున్నట్లు? అతన్ని తను చూసింది. ఆ యువకుడి ముఖంలో చెప్పలేనంత పదునుంది. హ్యోగి ఇంట్లో అతనితో పాటు ప్రదాప్, అవధాని కూర్చునున్నారు. మొదటి ఇద్దరి చేతుల్లో విస్కీ గ్లాసులున్నాయి. అవధాని బీరు సీసా పట్టుకునున్నాడు. గంగాధరాన్ని హత్య చేసింది ఎవరై ఉంటారు? ముగ్గురు దీర్ఘంగా దీని గురించే చర్చిస్తున్నారు. గంగాధర్కు వ్యక్తిగతంగా ఎన్నో రహస్యాలున్నాయి. ఈ హత్య అతని ఆంతరంగిక జీవితంలోకి సంబంధించిందే ఉండొచ్చా అన్నాడు యోగి. అలా అని మనం సంతృప్తిపడి ఊరుకోవడం పొరపాటేమో అన్నాడు అవధాని. నీ ఉద్దేశం ఏమిటంటావు? ఈ హత్యాకాండ ఇంతటితో ఆగదని, మన వరకు పాకుతుంది అని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. మనల్ని కూడా చంపేస్తాడంటావా అన్నాడు ప్రతాప్. ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. మనం ఏం చేశామని? ఏం చెయ్యలేదని? ప్రతాప్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మనం ఉమ్మడిగా కలిసి చేసిన నేరాలు చాలా ఉన్నాయి. అందుకని ఇన్నాళ్ళ బట్టి ఊరుకుని ఈ విధ్వంసం ఇప్పుడు మొదలుపెట్టుంటుందంటావా? కావచ్చు. ఈ విధ్వంసాన్ని అరికట్టడానికి మనమే అఫెన్స్ తీసుకుంటే అన్నాడు యోగి. కానీ ఆ మనిషి ఎవరో తెలియాలి కదా. ఇక మీదట మన ముగ్గురం రోజు ఒకసారి కలుసుకుంటూ ఉండాలి. మన చుట్టూ ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితులుంటే చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా చిన్నారావుని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కానీ మనందరినీ కంట కనిపెట్టే వ్యక్తి ఇంకొకరున్నారు. ఎవరు? తేజ. అవును, అదొకటి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓ అరగంట తర్వాత ప్రతాప్ అవధాని వెళ్ళడానికి లేచారు. యోగి, జాగ్రత్తగా ఉండు అని ప్రతాప్ హెచ్చరించాడు. అవధాని ఇంటికి ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. ప్రతాప్ అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికేసి కారు డ్రైవ్ చేస్తున్నాడు. సీటులో పక్కనే ఉన్న ఫోను టింగ్ టింగమని మోగింది.
ప్రతాప్ ఆ ఫోను సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు. ఊళ్ళో పర్మిషన్ లేకుండా వాడబడే అటువంటి ఫోన్లు కొన్ని వందల దాకా ఉంటాయి. వైర్లెస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తూ ప్రతాప్ ఇంటి ఫోన్ నెంబర్కు అడ్జస్ట్ చేయబడి ఉంటుంది. 10-15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడికి వెళ్ళినా అతనింటికి ఫోన్ వచ్చినప్పుడల్లా ఇది కూడా రింగ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఫోన్ నుంచి రింగ్ చేసుకున్నట్లే 10-15 కిలోమీటర్ల పరిధిలో ఇందులో నుండి కూడా ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్ అందుకుని ముఖానికి దగ్గరగా పెట్టుకుని హలో అన్నాడు. ప్రతాప్ అంది అవతల నుండి ఓ గొంతు. స్వరం చాలా విచిత్రంగా ఉంది. ఆడో మగో తెలియటం లేదు. ఎస్ అన్నాడు. అతని గొంతు వణుకుతోంది. ఈ క్షణం నుండి ఇంకో 15 రోజుల లోపల నిన్ను చంపబోతున్నాను. అది ఈ క్షణం కావచ్చు, 10వ రోజు ఆఖరి క్షణం కావచ్చు. ఈ పృథ్వీలో ఎవ్వరూ నిన్ను చావు నుంచి తప్పించలేరు. నువ్వు సింగపూర్ కాదు, అమెరికా వెళ్ళినా సరే నువ్వు తప్పించుకోలేవు. ఫోను కట్ అయింది. యోగిలో ఓ గుణం ఉంది. ఓ పని తలపెడితే అది పూర్తయ్యేదాకా నిద్రపోడు. అతను అవంతిని గురించి తరచు కలుసుకుంటూ ఉండడం, రమ్మో కోలా తయారు చేయడం గురించి ఫార్మాలిటీస్ అన్నీ చకచకా పూర్తి చేయడం, దానికి ఓ పెద్ద బిల్డింగ్ను అద్దెకి తీసుకోవడం, అవంతి ఇచ్చిన ఆర్థిక సహాయంతో దాని ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈలోగా జరుగుతూనే ఉన్నాయి. అవంతి లాంటి వ్యక్తితో పరిచయం కావడంతో అదృష్టం అనుకున్నాడు. ఆ వ్యక్తికి డబ్బుంది, మనుషుల్ని నమ్మే గుణం ఉంది, తను ఏది చెబితే అది విశ్వసిస్తుంది. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకుని, కళ్ళు లేవు కాబట్టి పెట్టేస్తుంది. మనుషుల్ని వాడుకోవడం ఎలాగో తనకు తెలుసు. ఈ దెబ్బతో తాను కోటీశ్వరుడు అయిపోవచ్చు, అవసరమైతే ఆమెను అధ పాతాళాలనికి తొక్కిపారేయనవచ్చు. అలా తొక్కిపారేయడం తనకు సరదా. ప్రతాప్ యోగిని కలుసుకున్నాడు. తనకి ఫోన్లో వచ్చిన హెచ్చరికను గురించి వివరంగా చెప్పాడు. యోగికి నుదుట చెమటలు పట్టాయి. భయపడకుండా పైకి బింకంగా ఉన్నాడు. మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆ వ్యక్తి చేసే హత్యాకాండ క్రమంగా విస్తరించబడుతుంది. ఏం చేద్దాం? ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రేస్ అవుట్ చేయగలమా? తరచూ ఫోన్స్ వస్తే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయం తీసుకుని ట్రేస్ అవుట్ చేయొచ్చు. కానీ ఒకే ఒక కాల్ వచ్చింది, బహుశా తర్వాత ఇక రాకపోవచ్చు. తర్వాత అంటే? ఆ వ్యక్తి నిన్ను చంపే ప్రయత్నం చేసే లోపల. ప్రతాప్, నువ్వు భయపడుతున్నావా? చావంటే భయపడడం సిగ్గుపడాల్సిన అవసరమేమీ కాదనుకుంటాను. యోగి ఏమీ మాట్లాడలేదు. తను కూడా భయానికి అతీతుడు కాదు అన్న సంగతి లోపల తనకు తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నాడు కొంచెం ఆగి. ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్లు రెండున్నాయి. ఒకటి, అవతల వ్యక్తి విచిత్రమైన వ్యూహం పెట్టుకుని ముందుకొస్తున్నాడు. ఆ వలయాన్ని ఛేదించడం అంత తేలికైన సంగతేం కాదు. పోలీసుల దగ్గరికి వెళ్తే తీగలాగితే డొంకంతా కదులుతుంది. మనం చాలా గత చరిత్ర ఉన్నవాళ్ళం. అనేక నేరాలు చేసి తప్పించుకుని ఉన్నాం. గతాన్ని తవ్వితే అనవసరంగా చాలా విషయాలు బయటకు వస్తాయి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి యోగికి కూడా అంత ఇష్టం లేదు. అందులోనూ ఇక్కడ ఎస్పీగా ఉన్నది తేజ. ఇప్పటికే తాము ఆమె అనుమానాస్పద దృక్కులతో ఉన్నారు. అయితే ఏం చేస్తే బాగుంటుంది? మనిద్దరం కలిసి ఎదుర్కొందాం. ఈ ప్రతిపాదనకు యోగి అంత సుముఖంగా లేడు. ఎందుకంటే తను ప్రతాప్తో కలిసి ఇన్వాల్వ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అదీ కాక అవతల వ్యక్తి ఇంతమంది మీదకు వచ్చే సందర్భం ఎంత ఆలోచించినా కనిపించలేదు. తామంతా కలిసి చేసిన హత్య ఒకే ఒకటి, తన అన్నయ్య దయాకర్ని చంపడం, ప్రజ్ఞాజీవితం నాశనం చేయడం. ఆ సంఘటన జరిగాక ప్రజ్ఞ ఎక్కడికో పారిపోయింది. అయిపో అంతూ లేదు. ఒకవేళ తిరిగి వచ్చినా ఆ అల్పురాలకి తనని ప్రతిఘటించగల శక్తి ఏమీ లేదు. అదీ కాక ఆమె దయాకర్ని చంపినట్లు చాలా బలిష్టంగా వ్యూహం తయారు చేసి కేసు పెట్టుంచాడు. ఆమె ప్రతాప్తో జత కలిస్తే తనంతటి తాను అవతల వ్యక్తిని కవ్వించి తన మీద కుసిగొలుపుతున్నట్లు అవుతుంది. ప్రతాప్ శక్తిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ ఇద్దరు ఢీకొనడంలో ఒకవేళ ప్రతాప్ గెలిచి అవతల వ్యక్తిని మట్టు పెట్టొచ్చు. అప్పుడేహ తనకు ఏ సమస్య ఉండదు. నాకు అభ్యంతరం లేదు, కానీ ఎల్లుండి రమ్మోకోలా పని మీద ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ కూడా రిజర్వ్ చేసుకున్నాను. సకాలంలో వెళ్ళకపోయినట్లయితే నాకు సాయం చేసే మనిషి దొరకడు. 2-3 నెలల పాటు విదేశీ పర్యటన పెట్టుకున్నాడు. నేను ఇక్కడ జీవన్మరణ సమస్యలో ఉంటే నువ్వు ఢిల్లీకి ప్రయాణం గురించి ఆలోచిస్తున్నావా యోగి? కానీ అది కూడా చాలా. ప్రతాప్ సోఫాలో నుండి విసురుగా లేచాడు. ఆల్రైట్ యోగి, గుడ్ బై, మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు. యోగి మౌనంగా కూర్చున్నాడు. ప్రతాప్ ఇంట్లో ఒంటరిగా కూర్చుని రకరకాల పథకాలు ఆలోచించసాగాడు. ఏది సంతృప్తికరంగా లేదు. భార్యాపిల్లలు ఎలాగూ ఊళ్ళో లేరు, హైదరాబాద్ వెళ్ళారు. ప్రస్తుతానికి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఫోన్లో హెచ్చరిక వచ్చి 3 రోజులు గడిచిపోయింది.
అతను పెట్టిన గడువు ప్రకారం ఫోన్ వచ్చినప్పటి నుండి తనని మృత్యు వెంబడిస్తున్నట్లే లెక్క. ఇంటి చుట్టూ 20 మందిని కాపలా పెట్టినా లాభం లేదు. గంగాధర్ మునిరెడ్డి లాంటి జమ్మాజట్టిని అతని అనుచరుల్ని చుట్టూ ఉంచుకుని కూడా తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఇక ఇక్కడి నుంచి తన ఉనికి తెలియనంత దూరం పారిపోవడమే శరణ్యం. మొదట ఎలాగైనా హైదరాబాద్ చేరుకోవాలి. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళిపోయి ఆ తర్వాత వీలు చూసుకుని అమెరికా వెళ్ళి అక్కడ తనకి కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారి సాయంతో కొన్ని నెలల పాటు గడపాలి. ఇంట్లోకి పని మనిషిని కూడా ఎవరిని రానివ్వటం లేదు. ఆ రోజు పొద్దుటి నుంచి ప్రతాప్ ఇంట్లో లేడు. 8 గంటల వేళ బయటకు వచ్చి తన ఆచూకీ తెలియకుండా జనసందోహంగా ఉన్న వీధుల వెంట కారులో వేగంగా ఏదో పని మీద పోతున్నట్లుగా తిరిగాడు. తర్వాత 10 గంటలప్పుడు హోటల్ మమతకు వెళ్ళి అంతకు ముందే రూమ్ బుక్ చేసుకుని ఉండడం వల్ల రిసెప్షన్లో కీ తీసుకుని ఏకాఏకి రూమ్లోకి వెళ్ళిపోయాడు. కూడా చిన్న బ్రీఫ్ కేస్ మినహాయించి ఏమి లేదు. సాయంత్రం 5 గంటల వేళ తనకు బాగా పరిచయం ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ చేశాడు. బోసు, అర్జెంటుగా పొరుగురు వెళ్లాల్సి వచ్చింది. నా కారు కండిషన్లో లేదు. నీ కారు ఫుల్ ట్యాంక్ చేయించి రాత్రి 8 గంటల డ్రైవర్తో ఖాందారికి పంపించు. నేనున్నా లేకపోయినా కీ రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళమని చెప్పు. నేను తర్వాత కలుస్తాను. ఓకే. ప్రతాప్ అన్నిటికీ ధైర్యం చాలటం లేదు. 1 గంట సేపు తీవ్రంగా ఆలోచించి ఇంకో స్నేహితుడికి ఫోన్ చేశాడు. రహీం, అర్జెంటు పని మీద బయటూరు వెళ్లాల్సి వచ్చింది. నా కారు పరిస్థితి అనుమానంగా ఉంది. రాత్రి 10 గంటలకల్లా నీ కారు హోటల్ మనోరమాకు ఫుల్ ట్యాంక్ చేయించి పంపించు. అన్నట్టు ఆ టైంకి అక్కడ ఉండను. ఖాందారీలో రూమ్ నెంబర్ 212 ఉంటాను. చిన్న పార్టీ ఉంది అక్కడ. అక్కడికొచ్చి కీ నాకు హ్యాండ్ ఓవర్ చేయమను. కారు ఖాందారీ హోటల్కే పంపించొచ్చుగా భాయ్. అలా వద్దులే, తర్వాత నాకు మనోరమాలో పనుంది. నా కారులో అక్కడికొచ్చి నా కారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. రహీం ఇంకేమీ ప్రశ్నించలేదు. ప్రతాప్ కొన్ని పనులకి కారణాలు చెప్పడు అని అతనికి తెలుసు. సరే అన్నాడు. తరువాత మనోరమాకి కూడా ఫోన్ చేసి అక్కడ కూడా రూమ్ బుక్ చేసుకున్నాడు. 7 గంటలకల్లా డోర్ లాక్ చేసి బయటకు వచ్చాడు. మొదట లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2 మనుషులు వెయిట్ చేస్తూ కనిపించారు. ఎందుకో వాళ్ళకు అనుమానంగా ఉన్నట్టు తోచింది. లిఫ్ట్లోకి వెళ్ళడానికి తటపటాయిస్తూ అక్కడే నిలబడ్డాడు. ఇంతలో పైన ఏపీ కాన్ఫరెన్స్ హాల్లోంచి 25 మంది దాకా బహుశా ఏదైనా మీటింగ్ పూర్తయి ఉండొచ్చు మెట్ల మీద నుండి దిగొస్తూ కనిపించారు. చప్పున వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి మెట్ల మీద నుండి కిందకి దిగిపోయాడు. అటు ఇటు చూడకుండా తన కారు దగ్గరకు వెళ్ళి లాక్ తీసి లోపల కూర్చున్నాడు. మరో నిమిషంలో కారు బయటకు వచ్చింది. 10 నిమిషాల్లో ఖాందారి హోటల్కి చేరుకున్నాడు. అతని పేర రూమ్ నెంబర్ 212 అంతకు ముందే బుక్ చేయబడింది. రిసెప్షన్లో రూమ్ కీ తీసుకుని తిన్నగా పైకెళ్ళిపోయాడు. 8 గంటలకల్లా బిస్కెట్ కలర్ ఫియట్ కారు ఖాందారి హోటల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. పైన కిటికీ తెరల్ని పక్కకి తొలగించి చాటుగా నిలబడి ప్రతాప్ గమనిస్తూనే ఉన్నాడు. అతని ముఖంలో తృప్తి కనిపించింది. ఫియట్ కారు దిగిన డ్రైవరు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ప్రతాప్ విస్కీ తెప్పించుకొని తాగుతున్నాడు. బ్రీఫ్ కేసులో నుంచి 2-3 రకాల చాకులు అతను సింగపూర్ నుండి తెచ్చుకున్నవి తీసి జేబులో పెట్టుకున్నాడు. పదింబవ ప్రాంతంలో డోరు ఎవరో ట్యాప్ చేసిన చప్పుడైంది. తలుపు దగ్గరకు వచ్చి ఎవరు అన్నాడు. నేను సార్, రహీం గారి డ్రైవర్ని. జేబులో నుంచి చాకు తీసి బటన్ నొక్కి బయట వాళ్ళకి కనిపించకుండా పట్టుకున్నాడు. ఎడం చేతో తలుపు తీసి వెంటనే వెనక్కి తిరిగి నిలబడ్డాడు. డ్రైవర్ లోపలికి వచ్చాడు. కారు తాళం చెవి అతనికి ఇచ్చి ఇంకేమైనా చెబుతారా అన్నట్టుగా నిలబడ్డాడు. కారు మనోరమాలో పార్క్ చేసావుగా, డ్రైవర్ తలూపాడు. రహీం గారికి థ్యాంక్స్ అని చెప్పు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. డ్రైవర్ సలాం చేసి వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత ప్రతాప్ బయటకు వచ్చి కిందకి దిగి బోసు పంపించిన కారులో హోటల్ మనోరమాకు వెళ్ళాడు. ఖాందారి నుండి ఫోన్ చేసి అక్కడ రూమ్ బుక్ చేసుకుని ఉన్నాడు. బిస్కెట్ కలర్ ఫియట్ కార్ని హోటల్ ఆవరణలో పార్క్ చేసి రిసెప్షన్లో రూమ్ కీ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ 2 పెగ్గులు విస్కీ తీసుకున్నాడు. తరువాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అంతకుముందు ప్యాంటు షర్టుతో ఉన్నాడు. ఇప్పుడు పైజమా లాల్చి వేసుకున్నాడు. అద్దం ముందు నిలబడి మొహాన్ని సాధ్యమైనంతగా మార్చుకునేందుకు ప్రయత్నించాడు. మీసం గొరిగేసుకున్నాడు. క్రాఫింగ్ మీద స్ప్రే చేసుకుని ఎత్తుగా దుబ్బుగా ఉండే జుట్టుని తలకి అంటిపెట్టుకుని ఉండేలా చేసుకున్నాడు. అంతకన్నా మేకప్ ఎలా మార్చుకోవాలో అతనికి చేత కాలేదు. జేబులో నైఫ్లు అవి సరిగా ఉన్నాయో లేవో చూసుకున్నాడు. బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు వచ్చి రూమ్ లాక్ చేశాడు. మెట్ల మీదుగా కిందికి వచ్చి రిసెప్షన్లో రూమ్కి హ్యాండ్ ఓవర్ చేసి కార్లు పార్క్ చేసి ఉన్న ప్రదేశంలోకి వచ్చాడు. ఏమాత్రం సంకోచం లేనట్టు నడుస్తూ బిస్కెట్ కలర్ ఫియట్ కారుకి 3 కార్ల అవతల పార్క్ చేసి ఉన్న గ్రే కలర్ అంబాసిడర్ కార్ దగ్గరకు వచ్చాడు. డోర్ తీసి లోపల కూర్చుని స్టార్ట్ చేశాడు.
ఓ నిమిషం తర్వాత కారు హోటల్ ఆవరణ దాటి బయటకు దూసుకుపోయింది. అప్పటికి రాత్రి 11 దాటింది. రాత్రి 11 అయింది. అవంతికి నిద్ర పట్టడం లేదు. మంచం మీద నుండి మెల్లగా లేచింది. ఆ ఇంట్లో ఏమోల ఏముందో, ఏ స్విచ్ ఎక్కడ ఉందో ఆమెకు తెలుసు. తనని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండే ఝాన్సీ వరండాలో మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంది. ఆమెకు నిద్రాభంగం కలగజేయడం ఇష్టం లేక తడుముకుంటూ నడిచి బయటకు వచ్చింది. అలాగే వరండాలో నుంచి వీధిపై ఉన్న తలుపు కూడా తీసింది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రైలింగ్ దగ్గరకు వచ్చి తడుముకుంటూ మెట్లు దిగి మెల్లగా లాన్ దగ్గరకు వచ్చింది. అక్కడ 4-5 ఫ్రేమ్ కుర్చీలు వేసున్నాయి. చేత్తో తడిమి ఓ కుర్చీలోకి వెళ్ళి కూర్చుంది. చీకటిగా ఉందా, వెన్నెలుగా ఉందా? చల్లటి గాలి తెరలుగా సోకుతూ ముంగురులు కళ్ళ మీదకు వాలాయి. చేత్తో ముంగురుల్ని పైకి తీసుకుంటూ వెనక్కి తలవాల్చింది. సర్వోత్తం ఇచ్చిన పని మనిషి సాయంతో ప్రజ్ఞ డాక్టర్ భరద్వాజను కలుసుకుంది. అతడు ఆమెను థరోగా ఎగ్జామిన్ చేశాడు. తనలో తాను అనుకున్నట్లుగా మాట్లాడుతూనే ఉన్నాడు. ట్రామాటిక్ మైట్రాసిన్, స్పింకటర్ ప్యూనిపిల్లేకి సప్లై చేయబడిన ఫైబర్స్ దెబ్బతిన్నాయి. స్పింకటల్ మజిల్ కూడా దెబ్బతింది. ఫ్యూయల్స్ 2 డైలటేషన్లో స్టేజ్లో ఉండిపోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే 2 కళ్ళు సమంగా ఒకే స్థాయిలో ఉన్నాయి. ఐ ట్రై మై బెస్ట్, ఆపరేషన్ చేసి ప్రయత్నించమంటే ప్రయత్నిస్తాను. చెయ్యండి ప్లీజ్. మీరు చాలా గొప్ప డాక్టర్ని విని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను. నాకు చూపు రావాలి. ఎందుకంటే ఆమె రక్తం మరిగిపోతుంది. డాక్టర్ భరద్వాజ ఆపరేషన్ చేశాడు. బ్యాండేజ్ విప్పిన రోజు ప్రజ్ఞ నో, నాకేం కనిపించటం లేదు అని అరిచింది. వేగంగా పరిగెడుతున్న రైల్లో ప్రజ్ఞ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చునుంది. పక్కనే తను కూడా ఉండే మనిషి ఉంది. రైలు ఏదో స్టేషన్లో ఆగి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఉన్నట్లుండి ఓ యువకుడు లోపలికి దూసుకొచ్చాడు. అతని చేతిలో 2 పిల్లాడున్నాడు. ఏమండి అన్నాడు ప్రజ్ఞ వంక చూస్తూ. అతని గొంతు చాలా కంగారుగా ఉంది. ప్రజ్ఞ ఉలికిపడింది. ఆ గొంతు గోపీకృష్ణ. గోపి అనిపోయి నిగ్రహించుకుంది. ఇప్పుడు తాను ఏమండి, నాకు సాయం చేస్తారా? నేను చాలా ఆపదలో ఉన్నాను. కొంచెంసేపు ఈ పిల్లాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఏదో ఒక స్టేషన్లోకి వచ్చి నేను తీసుకుంటాను. ప్లీజ్ కాదనకండి. సమాధానం కోసం ఎదురు చూడకుండా పిల్లాన్ని ఆమె ఒళ్ళో పడేసి మెరుపులా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. గోపీకృష్ణ తనని గుర్తుపట్టలేదు. అంటే తన రూపం ఉన్నట్లుండి పిల్లాడు క్యారమని ఏడవసాగాడు. ప్రజ్ఞ వాణ్ణి లాలిస్తూ అప్రయత్నంగా గుండెలకు అదుముకుంది. రైలు కదిలి స్టేషన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోయింది. ఊరు దాటి 20 వచ్చుంటాడు. ప్రతాప్ తృప్తిగా నిట్టూర్చాడు. తన్నెవ్వరూ గుర్తించలేదు. ఇక తనకు ఎలాంటి ప్రమాదమూ లేదు. అంబాసిడర్ కారు బాణంలా ముందుకు దూసుకుపోతుంది. దూరంగా ఏవో లైట్లు కనిపించాయి. బహుశా ఈ లారీయో బస్సో వస్తూ ఉండొచ్చు. లైట్లు క్రమక్రమంగా దగ్గరకు వస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణం చేసే లారీల తాలూకు డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటారని ప్రతాప్కి తెలుసు. స్పీడ్ తగ్గించి కారు బాగా పక్కకి తీసి డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా ఉన్న లైట్లు మీదకొస్తున్నాయి. కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ముందు ఏముందో కనిపించిన స్థితి ఏర్పడింది. లైట్లు తిన్నగా మీదకొస్తున్నాయి. చాలా దగ్గరలోకి వచ్చేశాయి. ప్రతాప్ కంగారు పడ్డాడు. కారు బాగా స్లో చేసి ఇంచుమించు ఆపు చేసినట్టుగా ఉంచాడు. ఎదురుగా దూసుకువచ్చిన వాహనం గుద్దుకునే అంత దగ్గరగా వచ్చి సర్రున పక్కకి కోయబడి రాసుకుంటున్నట్టుగా వెళ్ళిపోయింది. లారీ కాదు, అంబాసిడర్ కారు. కావాలని చేస్తున్నారా? అతని గుండె దడదడా కొట్టుకుంది. కారు మళ్ళీ రోడ్డు మధ్యకి తీసుకొచ్చి వేగం పెంచాడు. 5 గడిచుంటాయి. వెనుక నుంచి చెవులు చిల్లులు పడేటట్టు హారన్ మోగుతుంది. ఉలిక్కిపడి కారు వేగం ఇంకా పెంచాడు. అయినా వెనక నుండి హారన్ మోగడం మానలేదు. తరుముకొస్తున్నట్లుగా వెన్నాడుతోంది. ఎంత వద్దనుకున్నా సైడ్ ఇవ్వక తప్పలేదు. కారు పక్క నుంచి వాయువేగంతో దూసుకెళ్ళిపోయింది. కాసేపట్లో కనుమరుగైపోయింది. 10 గడిచుండొచ్చు. మళ్ళీ ఎదురుగా లైట్లు వీరవిహారం చేస్తున్నట్టుగా దూకుతూ వస్తున్నాయి. అతనికి అర్థమైంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు. ఒళ్ళంతా చెమట పడుతుంది. మనసులో ఓ అనుమానం చెలరేగింది. తేజకు నిద్ర పట్టడం లేదు. తాను వచ్చాక ఊళ్ళో చాలా కట్టుదిట్టాలు చేసింది. రాత్రి 11 దాటాక రోడ్డు మీద నడిచే అనుమానాస్పదమైన పరిస్థితిలో కనిపించే మనుషుల్ని అందరినీ తనిఖీ చేయమంది. అలా అని అధికార దుర్వినియోగం చేసి పౌరుల్ని అవమానపరిస్తే సహించను అంది. ఆమె మాటల్ని ధిక్కరించి ప్రవర్తించిన డిపార్ట్మెంట్ మనుషుల్ని సస్పెండ్ చేసి పారేసింది. 2 ఎస్ఐలకు కూడా ఈ శిక్ష తప్పలేదు. ఆమెకు స్వయంగా ఎస్ఐలను శిక్షించే అధికారం లేకపోయినా డీఐజీకి సిఫార్సు చేసి ఆ పని చేయించింది.
కఠినంగా ప్రవర్తించే వాళ్ళంటే కొంతమంది అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారో వ్యతిరేకించే వాళ్ళు కూడా అలాగే సమానంగా ఉంటారు. పేకట క్లబ్బుల వాళ్లను, జూదరులను, రౌడీలను ఆమె పక్కలో బల్లెల్లా తయారైంది. ప్రజల్లో మార్పు తీసుకురావాలి అంటే మొదట డిపార్ట్మెంట్ వ్యక్తులకు ప్రక్షాళనం చేయాలి. వాళ్లలో చిత్తశుద్ధి ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. అది లేకుండా ప్రజల మీద జులుం చలాయించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఆమె కఠినంగా ఉండడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరికి ఆమె అంటే ద్వేషం ఏర్పడింది. ముఖ్యంగా లంచగొండితనం అలవాటు పడిన వారికి, నేరస్తులతో లాలూచి పడే తత్వం ఉన్నవారికి గొంతులో పచ్చివెలకాయ పడినట్లుగా ఉంది. ఈ సమాజానికి ఎలాంటి మార్పు తీసుకొచ్చినా ఇష్టం ఉండదు. వాళ్లకు మంచి చేసినా భరించలేని స్థితిలో ఉంటారు కొందరు. అందుకని వచ్చే విమర్శలకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. తేజ మంచం మీద లేచి కూర్చుంది. తరువాత మెల్లగా లేచి హాల్లోకి వచ్చింది. ఉపజ్ఞ తన గదిలో పడుకుని నిద్రపోతుంది. హాల్లో ఒక కార్నర్లో ఉన్న ఫోన్ మోగింది. తేజ వెళ్ళి రిసీవ్ చేసుకుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన పోలీస్ ఆఫీసర్. హలో చాంద్, ఏమిటి అని అడిగింది తేజ. మీరు చెప్పినట్లుగా యోగిని, చిన్నారావుని, ప్రతాప్ని వాచ్ చేస్తున్నాను మేడం. ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితులు కనిపించాయా? 2-3 రోజుల క్రితం యోగిని ప్రతాప్ కలుసుకున్నాడు. తరువాత ఉద్రేకపడుతూ ఇంటికి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇవాళ పొద్దుటి వరకు బయటకు రాలేదు. తర్వాత తన కారులో వచ్చాడు. ఎందుకో బజార్లన్నీ తిరిగాడు. తరువాత హోటల్ మమతకు వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాడు. అక్కడి నుంచి సాయంత్రం ఖాందారికి వెళ్ళాడు. అక్కడో రూమ్ తీసుకున్నాడు. తన కారు వదిలిపెట్టి ఇంకో కారులో మనోరమకు వచ్చాడు. ఆ తర్వాత బయటకు కదలలేదు. నువ్వు జాగ్రత్తగా వాచేస్తున్నావా? చేస్తున్నాను మేడం. అతను కొత్తగా వచ్చిన కారు అక్కడే ఉందా? ఉంది మేడం. పోనీ ఆ కారు కాకుండా అతను కానీ, అతను లాంటి వ్యక్తి కానీ ఇంకో కారులో మనారమా నుంచి బయటకెళ్ళాడా? అతను వెళ్ళలేదు కానీ ఆ కారుకు దగ్గరలో ఉన్న అంబాసిడర్ కారులో వేరే మనుషులు ఎవరో బయటకెళ్ళిపోయారు. ఆ కార్ నెంబర్ చూసావా? చూశాను, APL 6294. ఆ కారు కాకుండా ఇంకేదైనా ఆ సమయంలో బయటికి వెళ్ళిందా? లేదు. ఆ నెంబర్ గల కారు ఎవరిదో కనుక్కుని 5 నిమిషాల్లో ఫోన్ చెయ్యి, అర్జెంట్. ఎస్ మేడం. తేజకు చాలా అసహనంగా ఉంది. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. డిపార్ట్మెంట్ మనుషుల ఓవర్ కాన్ఫిడెన్సు, అసమర్థత దీనికి కారణాలు. ఒక్కో నిమిషం యుగంలా గడుస్తోంది. ఫోన్ మోగింది. చాంద్ అంది రిసీవర్ అందుకుని. ఎస్ మేడం, మీ చెప్పిన విషయం ఎంక్వైరీ చేశాను. ఆ కారు ప్రతాప్ స్నేహితుడు రహీం అనే వ్యక్తిది. నేను రహీంతో ఫోన్లో మాట్లాడాను. ప్రతాప్ రాత్రి 10 గంటల వేళ అతని దగ్గర నుండి మనోరమకు కారు తెప్పించుకున్నట్ట అంటూ వివరాలు చెప్పాడు. మై గాడ్ అంది తేజ. చాంద్, ప్రతాప్ మనోరమలో ఉన్నాడా లేదా ఎంక్వైరీ చేసి నాకు వైర్లెస్లో మెసేజ్ ఇవ్వు, నేను ఒక చోటుకు పోతున్నాను అని అతని జవాబు కోసం చూడకుండా రిసీవర్ పెట్టేసి బయటకు పరిగెత్తింది. చెట్ల కింద 5-6 దాకా కానిస్టేబుల్స్ నిలబడున్నారు. ఇద్దరూ ఆమె వంక ప్రశ్నార్థకంగా చూసి దగ్గరకు రాబోయారు. అక్కర్లేదు, అర్జెంట్ పని మీద బయటకెళ్తున్నాను. ఇంట్లో ఉపజ్ఞ ఒక్కతే ఉంది. జాగ్రత్త, ఫోన్ ఏమైనా వస్తే రిసీవ్ చేసుకోండి అంటూ అంబాసిడర్ కారులో కూర్చుని ముందుకు దూకించింది. గోపీకృష్ణ ప్రజ్ఞ చేతిలో పిల్లాన్ని పెట్టిపోయాక రైలు ఒక్కొక్క స్టేషన్లో ఆగి బయలుదేరుతూనే ఉంది. అయినా అతను జాడ తెలియలేదు. ఆఖరికి దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అమ్మగారు, ఏం చేద్దాం అంది వెంట ఉండే అమ్మాయి ఆందోళనగా. బహుశా అతను రాడు అంది ప్రజ్ఞ కొంచెం ఆలోచించి. ఈ పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళాక వెంట ఉండే అమ్మాయి, అమ్మగారు, ఈ పిల్లాడి జేబులో కవర్ ఏదో ఉంది అంది. తీసి చూడు. ఆమె తీసి ఉత్తరం అమ్మగారు అంది. చదువు. ఈ బాబుని అందజేస్తున్న వారికి, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను కానీ అనుక్షణం నన్ను పోలీసులు వెంట తరుముతున్నారు. ఏ క్షణంలో అయినా వారికి దొరికిపోక తప్పదు. అందుకని బాబుని అప్పగించి వెళ్ళిపోతున్నాను. దయ ఉంచి కొంచెం శ్రమ తీసుకోండి. ఇందులో ఇంకో కవర్ పెడుతున్నాను. అందులో ఓ ఉత్తరం నా చెల్లెలు ప్రజ్ఞను ఉద్దేశించి రాశాను. ఎలాగైనా బాబుని, ఉత్తరాన్ని ఆమెకు అందజేయండి ప్లీజ్. ఆ ఉత్తరం కూడా చదువు అంది ప్రజ్ఞ. ప్రజ్ఞ, మొదటి నుంచి అమ్మాయిల పిచ్చిలో పడి మిమ్మల్ని అందరినీ ఖాతరు చేయకుండా నా చదువును, బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకున్నాను. అస్మితతో నేను స్నేహం చేసిన మాట నిజమే, కానీ నేను తప్పేమీ చేయలేదు. ఆ అమ్మాయి అనవసరంగా తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి అలా చేసుకోవడం అందరితో పాటు నాకు దిగ్భ్రాంతి కలిగించింది. కానీ ఆమె అన్న ప్రతాప్ నా మీద కక్షబూని చంపడానికి ప్రయత్నించాడు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత నీకు కొన్ని ఉత్తరాలు కూడా రాశాను.
తర్వాత జీవితంలో రకరకాల ప్రయోగాలు చేశాను. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ సమయంలో తారుణి పరిచయమైంది. ఆమె మంచితనాన్ని, ఆమెలోని గొప్పతనాన్ని గ్రహించి శాశ్వతమైన సహచరునిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరికీ పుట్టిన బాబే భరత్. ఇక్కడైనా నా జీవితంలో మార్పు వచ్చి తారుణి సహచర్యంలో నూతన శకం ప్రారంభమవుతుంది అని ఆశిస్తున్న తరుణంలో తుఫాన్ తాకిడికి మేముంటున్న చిన్న ఇల్లు గురయ్యి తారుణి మరణించింది. భరత్ని ఎలాగో దక్కించుకుని బయటపడగలిగాను. తిరిగి బ్రతకడానికి ఏ మార్గమో లేక పాత జీవితం మొదలుపెట్టాను. నేరస్తుళ్ళ దాక్కుని దాక్కుని బతుకుతున్నాను. నేనేమవుతానో నాకు తెలీదు. భరత్ని పోషించడం, కాపాడుకోవడం నాకు శక్తికి మించిన పనవుతుంది. నీ దగ్గరకు చేరగలడు అన్న ఆశాభావంతో ఎవరో తెలియని వ్యక్తికి అప్పగించి వెళ్తున్నాను. ఉంటాను గోపీకృష్ణ. కారుని వేగంగా డ్రైవ్ చేస్తూ వెళుతున్న తేజకు అవంతి సౌధంలో లైట్లు వెలుగుతూ కనిపించాయి. కారుని అటుకేసి పోనిచ్చింది. లోపల కొన్ని కొన్ని గదుల్లో దీపాలు వెలుగుతున్నట్లుగా వెలుతురు వస్తోంది. భవనం ముందున్న విశాల ప్రాంగణంలో పోల్స్కు అమర్చిన రెండు లైట్లు వెలుగుతున్నాయి. లాన్లో 5-6 తెల్లని ఫేము కుర్చీలు వేసున్నాయి. ఒక దాంట్లో అవంతి కూర్చుని ఉండడం కనిపించింది. కారుని గేటు దగ్గర ఆపుచేసింది. గేటు అవతల కారాగినట్లు అవంతి గ్రహించింది. ఇక ఝాన్సీని డిస్టర్బ్ చేయడం తప్పదే అని గ్రహించి పక్కనే ఉన్న టీపాయికి ఫిక్స్ చేసి ఉన్న బటన్ని తడుముకుంటూ నొక్కింది. కాలింగ్ బెల్ మూత విన్న ఝాన్సీ లోపల నుండి లేచొచ్చింది. ఆమె వచ్చిన అలికిడి గ్రహించి, ఝాన్సీ ఎవరో కారులో వచ్చినట్లున్నారు, గేటు తీయి అంది. ఝాన్సీ వెళ్ళి గేటు తీశాక కారు లోపలికి ప్రవేశించింది. తేజ డోర్ తెరుచుకుని బయటకు దిగింది. రండి ఎస్పీ గారు అంది అవంతి. ఎలా గుర్తుపట్టారు అంది తేజ దగ్గరకు వస్తూ. మీ కారు చెప్పుడు, గేటు తీయకముందే గ్రహించాను. కూర్చోండి. ఇంత రాత్రి వేళ ఒంటరిగా లాన్లో కూర్చునున్నారే అని అడిగింది తేజ యథాలాపంగా అడిగినట్లు. నిద్ర పట్టనప్పుడు, తోచినప్పుడు ఇలా ఒంటరిగా ఉంచి కూర్చోడు నాకు అలవాటే. అలా రాత్రి వేళలా, ఏ రక్షణ లేకుండా ఇలా గడపడం సేఫ్టీ కాదేమో. అవంతి నవ్వింది, జవాబేం చెప్పలేదు. బహుశా మీకు భయం తక్కువ అనుకుంటాను. అనవసరంగా దేనికి భయపడాలి? ఈ రోజుల్లో అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికే భయపడాలి. అందులో నగరంలో ఇలాంటివి హత్యలు ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నాయి. మీలాంటి సమర్థవంతమైన ఎస్పీ పర్యవేక్షణలో ఉండగానా? ప్లాన్గా చేసేవారికి ఎంత జాగ్రత్తగా చూసినా అరికట్టడం కష్టం. అవంతి జవాబేమీ చెప్పలేదు. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఈ అమ్మాయి మాత్రం? మాకు భరత్ కూడా తోడుగా ఉంటాడు అన్నట్లు అతనున్నాడు కదూ, అతనేడి నిద్రపోతున్నాడా? లేదు, ఊరెళ్ళాడు. ఇంతలో తేజ కారులోంచి చీప్ చీప్ అనే శబ్దం మోగింది. ఆమె లేచి వేగంగా కారు దగ్గరికి వెళ్ళింది. వైర్లెస్ మెసేజ్ వచ్చింది. తేజ గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చింది. సారీ, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ కలుస్తాను. ఏమిటంత సడన్గా? బహుశా ఈవేళ ఓ హత్య జరగవచ్చు అంటూ అవంతి ముఖంలోకి చూసింది. ఆమె ఫీలింగ్స్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. వస్తాను అంటూ కారులోకి వెళ్ళి కూర్చుంది. మరుక్షణంలో కారు స్టార్ట్ అయ్యి రివ్వును దూసుకెళ్ళిపోయింది. ప్రతాప్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. జేబులో నుంచి క్వార్టర్ బాటిల్ తీసి అందులో నుంచి విస్కీ గడగడా తాగేశాడు. యాక్సిలేటర్ మీద నుండి కాలు తీయలేదు. ఎదురుగా కారు మీదకు దూసుకొస్తుంది. ఏం చేయాలి? తాను కూడా ఢీ అంటే ఢీ అనడమా, తప్పించుకునేందుకు ప్రయత్నించటమా? కారు దగ్గరకు వచ్చేసింది. ప్రతాప్ స్టీరింగ్ మీద చేతులు వణుకుతున్నాయి. అనుకోకుండా పక్కకి కోసేశాడు. ఇంచుమించు రోడ్డు చివరకు వచ్చి అంచు మీద నుండి నడుస్తున్నట్టు నడిచింది. ఎదుటి కారు రాసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రతాప్ బరువుగా ఊపిరి తీసుకున్నాడు. వెంటనే కారుని సాధ్యమైనంత వేగంగా పోనిచ్చాడు. ఎదురుగా డైవర్షన్ కనిపించింది. బహుశా తిరువురు పోయే రూట్ కావచ్చు. ముందు వెనుక ఆలోచించకుండా అటుకేసి తిప్పాడు. ఓ 10 నిమిషాలు గడిచాయి. తాను అటుకేసి తిప్పాను అని అవతలవాడికి తెలియకపోవచ్చు. వెనుక ఏదో వాహనం తరుముకొస్తూ హారన్ మోగించసాగింది. మొదట సైడ్ ఇవ్వకూడదు అనుకుని స్పీడ్ హెచ్చించాడు, కానీ వెనక కారు వేగం కూడా పెంచింది. హారన్ బయ్యమని మోగుతూ మీదకి దుముకుతున్నట్లు అనిపించింది. విధి లేక సైడ్ ఇచ్చాడు. కారు రాసుకుంటున్నట్టుగా పక్క నుంచి వెళ్ళిపోయింది. గుండె దడదడమని కొట్టుకుంది. అదే కారు, అదే పోకడ. రోడ్డంతా ఎగుడు దిగుడుగా అవకతవకలుగా ఉంది. మధ్య మధ్య గోతులు. పొద్దుట వర్షం కురిసినట్లు అనిపించింది. అక్కడక్కడ బురద ఇంకా కనిపిస్తూనే ఉంది. 5 నిమిషాలన్నా గడవలేదు. ఎదుట చీకట్ల మాయమైన కారు అంధకారాన్ని ఛేదించుకుంటూ తిరిగి వస్తుంది. ప్రతాప్ డెస్పరేట్ అయ్యాడు. ఇది సింగిల్ రోడ్డు, మార్జిన్ ఎక్కువగా లేకపోవడం వల్ల రోడ్డు దిగడానికి వీల్లేదు.
ఏమైతే అదైందని పక్కకి తీయకుండా రోడ్డు మధ్యగా విసురుగా పోనిస్తున్నాడు. ఎదురుగా లైట్లు కళ్ళు కనిపించనివ్వకుండా చేస్తున్నాయి. అయినా తెగింపుతో వేగం తగ్గించకుండా డ్రైవ్ చేస్తున్నాడు. కార్లు రెండు ఒకదానితో ఒకటి అభిముఖంగా పయనిస్తున్నాయి. గజాల దూరంలోకి వచ్చేశాయి. అడుగుల్లోకి. ప్రతాప్ ఇక ధైర్యం చాలలేదు. సర్రును పక్కకు కోశాడు. అంతే, ఏం జరిగిందో తెలిసే లోపల అతని కారు 10-15 అడుగుల గోతులోకి వెళ్ళి పడిపోయింది. కాసేపటికి కానీ అతనికి తెలివి రాలేదు. తలంతా దిమ్మెక్కుంది. ఒళ్ళంతా గీరుకుపోయింది. నరాలన్నీ తెగిపోయినట్లుగా సలుపుతుంది. కనీసం 4-5 చోట్లన్నా ఫ్రాక్చర్లు అయి ఉంటాయి. కష్టం మీద డోర్ హ్యాండిల్ మీద చేయి వేసి తిప్పాడు. అదృష్టవశాత్తు డోర్ తెరుచుకుంది. మెల్లగా పాక్కుంటూ బయటకొచ్చాడు. మామా అని పిలిచింది పైనుంచి ఓ గొంతు. తుళ్ళిపడి పైకి చూశాడు. రోడ్డు అంచున ఓ ఆకారం నిలబడుంది. మామా, పాపం బతికే ఉన్నావా? ప్రతాప్ హతాశుడయ్యాడు. పాపం, చాలా ప్రయాసపడ్డావు. రూట్ కూడా మార్చావు. నిన్ను చూస్తే నవ్వొస్తుంది మామా. మేసం తీసేసి మరీ బోసిగా తయారయ్యావు. ఎవరు నువ్వు? ప్రతాప్ కీచుగా అన్నాడు. 20 ఏళ్ల క్రితం నువ్వు చంపడానికి ప్రయత్నించావే ఆ గోపీకృష్ణ కొడుకును మామా. ప్రతాప్ నరనరాల్లోకి ఓ వింత వణుకు ప్రవేశిస్తోంది. అంటే నువ్వు ప్రజ్ఞ మేనల్లుని మామా. ప్రజ్ఞ బతికే ఉందా? ఉంది మామా. గంగాధరాన్ని ప్రజ్ఞ చంపించింది మామా. ప్రజ్ఞ ఎక్కడుంది? అవంతి సౌధంలో. అంటే అవంతి ప్రజ్ఞే మామా. ప్రతాప్ గుండె దడదడమని కొట్టుకుంటుంది. మా నాన్న వల్ల నీకు కొంత అపకారం జరిగితే జరిగుండొచ్చు, కానీ నిన్ను ప్రజ్ఞ కానీ దయాకర్ కానీ ఏం చేశారు మామా? అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆమె జీవితాన్ని చిన్నభిన్నం చేసి పారేశారు మీరంతా. ప్రతాప్ జవాబివ్వలేదు. అతను ఏ సమయంలో అయినా కిందకి దిగి వస్తాడు. జేబులోంచి నైఫ్ తీసి అతన్ని ప్రతిఘటించాలి. మామా, ఎస్పీ ఆంటీ నా కోసం వెతుకుతూ ఉంటుంది. నేను వెళ్తున్నాను. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ గోతులోంచి పైకి రాలేవు. నువ్విక్కడ ఉన్నట్టు కూడా ఎవరూ కనిపెట్టలేరు. ఇక్కడే పడుండు, కుళ్ళి కుళ్ళి చావు. ఆకారం వెనక్కి కదిలింది. ఓ నిమిషం తర్వాత కారు స్టార్ట్ అయి వెళ్ళిపోతున్న చప్పుడు ప్రతాప్కి ఆశ్చర్యం వేసింది. మృత్యువు మీదకి దుముకుతుంది అనుకుంటే ఇంత తేలిగ్గా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బహుశా ఒట్టి ఫూలై ఉంటాడు. తన శరీరంలోని ఎముకలు 4-5 చోట్ల విరిగి ఉండొచ్చు. రక్తస్రావం జరిగి ఉండొచ్చు. కానీ అవి ప్రాణాలు తీసే పరిధిలో లేవు. కొంత ప్రయాసతో తను పైకెక్కి వెళ్ళిపోవచ్చు. వాడు నిజంగా ఫూలే. అవంతి ఎవరో చెప్పి వెళ్ళాడు. తను ఎలాగైనా బయటపడి ముందర ఆ పిశాచిని నామరూపాలు లేకుండా చేసేయాలి. చుట్టూ చూశాడు. దట్టంగా పొదలు పెరిగున్నాయి. పైకి వెళ్ళడానికి ఇందాక అతను నిలబడిన వైపు కొంత సుగమంగా ఉంది. ఒక రకంగా చూస్తే అటుకేసి తప్ప వేరే దారే లేదు. ఆకాశంలో ఎక్కడో చంద్రుడు మిణుకుమిణుకుమంటున్నాడు. కళ్ళు చీకటికి అలవాటు పడటం వల్ల చుట్టుపక్కల ఏముందో తెలుస్తుంది. శరీరంలోని భాగాలన్నీ విరిగిపోయినట్లుగా సలిపేస్తున్నాయి. తల్లో నరాలన్నీ చిట్లిపోయినట్లుగా పోట్లు. అయినా తను బ్రతుకుతాడు. ఆ అవంతిని, ఈ బచ్చాగాన్ని నరికి పారేస్తాడు. కారు వంక చూశాడు. తుక్కు తుక్కు అయిపోయి ఉంది. దాని గురించి పట్టించుకోకుండా పైకి ఎగబ్రాకసాగాడు. ఒక్కొక్క అంగుళం చొప్పున కదులుతున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. శరీరం అంతా చెమటతో నిండి శక్తి సన్నగిల్లుతుంది. అయినా నిరుత్సాహపడలేదు. అరగంట గడిచేసరికి సగం దాకా వచ్చాడు. ఒక క్షణం విశ్రాంతి తీసుకున్నాడు. తను కుంగిపోకూడదు. వెనక్కి జారిపోతే ఎంత ప్రయత్నమో మళ్లీ చేయడం అసాధ్యం. వగరుస్తూ చెమరుస్తూ అలాగే పాకుతున్నాడు. ఇంకో 3 అడుగులు పైకి చేరిపోతాడు. కానీ అక్కడి ప్రదేశం మరీ నిట్టనిలువుగా ఉంది. అంతలో అతని దృష్టి ఓ పక్క నుండి సాగి వచ్చిన చెట్టు కొమ్మలను ఆకర్షించింది. కొంచెం కష్టపడి చేయి చాపితే దాని చివర అందుకోవచ్చు. అందుకుంటే సునాయాసంగా పైకి చేరుకోవచ్చు. చేయి చాపాడు. చేతికి కొమ్మకు 6 అంగుళాల దూరం పైగా ఉంది. అటుకేసి ఒక్కొక్క అంగుళం చొప్పున జరగసాగాడు. కడుపులో పేగులు తోడేస్తున్నాయి. ఏ క్షణంలో అయినా కింద పడిపోయేలా ఉన్నాడు. కళ్ళ ముందు మసకలు వ్యాపిస్తున్నాయి. చెయ్యి చాపాడు. ఇంకా 1 అంగుళం. కొమ్మ చివర నెత్తిటి బొట్టు అంటించి ఉంది అన్న సంగతి అతనికి తెలియదు. ఒక్క ఊపు తెచ్చుకుని ముందుకు జరిగి కొమ్మను అందుకున్నాడు. ఉత్సాహంతో వేయబోయిన కేక వెర్రికేకగా మారిపోయింది. ఏం జరిగింది తెలుసుకునే లోపలే అతను విగతజీవుడైపోయి కిందకు దొర్లిపోయాడు. వైర్లెస్లో తేజకు అందిన సమాచారం ప్రకారం ప్రతాప్ మనోరమ నుండి బయలుదేరి 1/2 గంట దాటిపోయింది. ఆమె వైర్లెస్లోనే వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది.
విజయవాడ నుండి ఏ దిశ వైపు నుంచి అయినా సరే వెళ్తున్న అన్ని కార్లని అందులో ఉన్నవారు ఎంత ఉన్నత శ్రేణికి చెందినవారైనా సరే ఆపేయమని, ఎవరైనా అనుమానాస్పదమైన పరిస్థితుల్లో కనిపించినా ప్రతిఘటించినా అరెస్ట్ చేసేయమని, తాను కూడా ఓ దిశగా వెంటపడాలి. ప్రతాప్ ఎటువైపు వెళ్తాడు? అతన్ని గురించి, అతని బంధువుల్ని గురించి ఆమె బోగట్ట అంతా సేకరించి ఉంచింది. అతని పరిచయస్తులు కానీ బంధువులు కానీ ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నారు. అతనికి నెలకు ఒకటి రెండుసార్లు హైదరాబాద్ వెళ్ళే అలవాటు కూడా ఉంది. అంతకు ముందే వైర్లెస్లో మెసేజర్ ద్వారా ప్రతి 10 మైళ్ళకు ఒక చోట కాపలా ఉండేటట్లుగా అన్ని దిక్కులో ఏర్పాటు చేయించింది. ప్రతాప్ ప్రయాణం చేస్తున్న కార్ నెంబర్ కూడా చెప్పి అతను ఎక్కడ కనిపించినా కస్టడీలోకి తీసుకోమని చెప్పింది. తేజ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ వైపు సాగిపోతోంది. ఆ మార్గాన ఎక్కువ నిఘా ఉంచింది. ప్రతి 5 మైళ్ళకు ఓ పోలీస్ జీపో వ్యానో దర్శనమిస్తుంది. ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు మెసేజెస్ పంపించడం వల్ల ఆ ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. తేజ కారుకు ఓ పోలీస్ వ్యాన్ ఎదురుగా వచ్చింది. తేజ ఆ వ్యాన్ని ఆపుచేసింది. మెయిన్ రోడ్లే కాకుండా డైవర్షన్లను కూడా చెక్ చేయండి, ఎక్కడి కార్లు ఎక్కడ నిలుపు చేసేయండి అంది వ్యాన్లో ఉన్న ఎస్ఐతో. అలాగే మేడం. ఆమె మళ్ళీ బయలుదేరింది. 5 నిమిషాలైనా గడిచిందో లేదో చెవులు చిల్లులు పడేటట్లు పెద్ద శబ్దం వినిపించింది. దూరంగా మంటలు కనిపించాయి. యాక్సిలేటర్ మీద కాలు అదిమి పెట్టి అటుకేసి పోనిచ్చింది. రోడ్డుకి ఓ పక్కగా నిలబెట్టబడి ఉన్న కారు నామరూపం లేకుండా తగలబట్టిపోతుంది. హంతకుడు వాడిన కారు ఆనవాలు తెలియకుండా నశించిపోయింది. హత్య చేయబడ్డ ప్రతాప్ శవం తిరువూరు వెళ్లే డైవర్షన్లో యాక్సిడెంట్కి గురై ఉన్న కారు పక్కన దొరికింది. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. కారు యాక్సిడెంట్ వల్ల శరీరంలో చాలా చోట్ల గాయాలు తగిలాయి. రేడియస్, ఆల్నా, ఫీరీ ఫ్రాక్చర్ అయ్యాయి. అయినా వాటి వల్ల ప్రాణం పోయింది. షాక్ వల్ల ప్రాణం పోయింది. ఈ రెండిట్లో దేనివల్ల చెప్పడం కష్టం. హెడ్ ఇంజరీ బలమైంది కాకపోవడం వల్ల వాటి వల్ల చనిపోయి ఉండడానికి అవకాశం లేదు. పాయిజనింగ్ ఏదైనా జరగడానికి అవకాశం ఉందా అని అడిగింది తేజ పోస్టుమార్టం చేసిన డాక్టర్ని. అలాంటి అవకాశం ఉన్నట్లేమీ కనిపించడం లేదు. తేజ అవంతి దగ్గరికి వెళ్ళి కలుసుకుంది. మొన్న రాత్రి నేను మిమ్మల్ని కలుసుకున్నాను చూసారా, హత్య జరగవచ్చు అని అంటూ హడావిడిగా వెళ్ళిపోయాను. హత్య జరగనే జరిగింది అంది. అవంతి ముఖంలో ఎలాంటి మార్పు కనబడలేదు. ఈ విషయం నాకెందుకు చెబుతున్నారు అంది. ఇలాంటివి తెలుసుకోవాలి అని కొందరికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకు హత్యలు వగైరాల గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అవంతి గారు, మిమ్మల్ని ప్రశ్న అడిగేదా, మీకు చూపు మొదటి నుంచి లేదా, మధ్యలో ఏమైనా సంఘటన జరిగి కోల్పోయారా? నాకు 10 ఏళ్ల వయసప్పుడు చెట్టు మీద నుంచి పడిపోయి ఆ ప్రమాదంలో చూపు పోయింది. మీకు పెళ్ళయిందా? లేదు. ఈ ఊరు రాకముందు ఎక్కడుండేవారు? చాలా ప్రదేశాలు సంచరించాను. ఆ వివరాలన్నీ కావాలా? అక్కర్లేదులేండి, క్యాజువల్గా అడిగాను. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని భరత్ లోపలికి వచ్చాడు. ఆంటీ, నీకోసం ఎవరో వచ్చారు, లోపలికి పంపించు. భరత్ బయటకు వెళ్ళిపోయాడు. నేను వెళ్ళనా అంది తేజ. కూర్చోండి, కాఫీ తీసుకువెళ్దరు కానీ అన్నట్లు, భరత్ ఎప్పుడొచ్చాడు ఊరు నుంచి? మీరు హత్య జరిగింది అన్నారే, ఆ రాత్రే రైల్లో వచ్చాడు. రైల్లోనా? వివరాలు చెప్పమంటారా? అక్కర్లేదులేండి. వచ్చింది చాలా ముఖ్యమైన వ్యక్తి కాకపోతే భరత్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడు అని అవంతికి తెలుసు. అయితే తేజ ఉన్నా లోపలికి రమ్మంది. డోర్ తెరుచుకుని ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. వయస్సు 60 ఏళ్లపైన ఉండొచ్చు, కానీ అంత వయసున్నట్లుగా గోచరిస్తున్నాడు. గడ్డం బాగా పెరిగి మొహం అంతా కవర్ చేస్తూ చాలా హుందాగా ఉన్నాడు. లాల్జీ పైజమా పైన కోటు వేసుకుని ఉన్నాడు. కళ్ళల్లో వింత వచ్చేస్తుంది. అతను గదిలోకి రాగానే అవంతిలో కలిగిన చిన్న ఉలికిపాటు తేజ గమనించకపోలేదు. కూర్చోండి అంది అవంతి అలికిడి విని. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న సోఫాలో ఆసీనుడయ్యాడు. నా పేరు గజరాజ్. మానవ జీవితానికి సంబంధించిన అనేక విచిత్రమైన అంగాల్లో పరిశోధన చేస్తూ ఉంటాను. మనస్తత్వం, ప్రవర్తన, మనుగడ, ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధం, ఆలోచన సరళి, ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో. మీరు సైకాలజిస్టా అని అడిగింది అవంతి. నాకు అలాంటి పేర్లు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే అన్వేషిణి. సైన్స్, సెక్స్, రిలిజియన్, మ్యూజిక్, మ్యాజిక్, నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ లేదు. ముగ్గురికి కాఫీ వచ్చింది. తీసుకోండి అంది అవంతి. ఆహా, మీలో చాలా ఆకర్షణలున్నాయే అంది అవంతి. నిజం చెప్పాలంటే నా నివాసం ఓ ప్రయోగశాల.
కొండపల్లి ప్రాంతంలో నా స్థావరం ఏర్పాటు చేసుకున్నాను. మీలాంటి అభిరుచి ఉన్నవారితో పరిచయం చేసుకోవడం నాకు సరదా. మిమ్మల్ని నా మందిరానికి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్స్. బై ద బై, వీరు తేజ, ఎస్పీ. ఓ మీరా, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. నేను మిమ్మల్ని కూడా కలుసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ పరిచయం కావడం సంతోషం. మీరు కూడా తప్పకుండా నా మందిరానికి రండి. తేజ అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తుంది. అతనిలో ఏదో విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. తరచి చూస్తే ఇంకా నిగూఢత్వం ఉంది అనిపిస్తుంది. అలాగే అంది. తేజ ఊళ్ళని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రమాపతిరావుని కన్సల్ట్ చేసింది. ఒక మనిషికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి మొహానికి పూర్తిగా సిఫ్గలేజా ఏర్పడినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే పూర్వపురూపం మారిపోయే అవకాశం ఉందా? ఉంది. అలా మీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తూ ఉంటారా? సాధారణంగా చేయం. అంతేకాకుండా మేము ప్లాస్టిక్ సర్జరీలో స్పెషలైజ్ చేసేటప్పుడు ఓ అండర్టేకింగ్ ఉంది. కొంతమంది క్రిమినల్స్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పుట్టుమచ్చల్ని, టాటూ మార్క్స్ని, ఇంకా కొన్ని విశిష్టమైన శారీరకమైన చిహ్నాల్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. అలా మనిషి రూపాన్ని గుర్తుపట్టకుండా చేయకూడదు అని ఆ అండర్టేకింగ్. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే మనిషి రూపం యాక్సిడెంట్ వల్ల వికృతంగా మారిపోతే, మానవతా దృక్పథంతో ఏదో మంచి రూపాన్ని కలిగించడానికి అవకాశం ఉందా? ఉంది. అంతేకాదు, కొన్ని ప్రమాదాలు జరిగాక మనిషి రూపం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారినప్పుడు అంతకు ముందున్న రూపం అసలు డాక్టర్లకు తెలియకపోవచ్చు. ఒక్కోసారి ఫోటోలు కూడా దొరికే అవకాశం లేకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఊహించని ఓ కొత్త రూపం తయారవడానికి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు ఆ మనిషి శరీరంలోని వేరే భాగాల నుండి టిష్యూ కానీ చర్మాన్ని కానీ తీసుకుని ఉపయోగించడం తప్పనిసరి అవుతుందా? కొన్ని పరిస్థితుల్లో అవసరం ఉంటుంది, కొన్ని పరిస్థితుల్లో ఉండదు. అవసరాన్ని బట్టి ఆ మనిషి శరీరంలోని ఇతర భాగాల నుండి, ముఖ్యంగా తొడలాంటి చోటు నుండి టిష్యూ కానీ చర్మం కానీ తీసుకోవచ్చు. అలాంటి అవకాశం లేనప్పుడు ఇతరుల శరీరాన్ని నుంచి కూడా టిష్యూ మ్యాచింగ్ తీసి ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ, వస్తాను. తేజ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోని ఇద్దరు ఆఫీసర్లను రహస్యంగా పిలిపించి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ పరిసర ప్రాంతంలో కానీ, ఇక్కడ కాకపోతే ఇతర ముఖ్యమైన పట్టణాల్లో కానీ ప్లాస్టిక్ సర్జరీ చేసే సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో విచారించండి. అలాంటి సదుపాయం ఉన్న చోట 20 ఏళ్ల క్రితం నుండి 2-3 ఏళ్ల క్రితం వరకు ప్రజ్ఞ అనే పేరు గల స్త్రీకి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందో లేదో రికార్డ్స్ చూసి తెలుసుకోండి. ఈ వివరాలన్నీ 10-15 రోజుల్లోపు పూర్తి కావాలి. దీనికి కావాల్సిన అధికారాలన్నీ మీకు వచ్చేటట్టు చూస్తాను. చాలా ఎఫిషియెంట్గా చేయాలి. మీకు ఇంకా మనుషుల సాయం కావాలంటే సమకూరుస్తాను. ఆఫీసర్లు ఇద్దరూ లేచారు. ప్రళయం మన మీద కూడా ముంచుకు రాబోతుంది అన్నాడు అవధాని. మనిషి గడగడా వణుకుతున్నాడు. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతుంది. యోగి ముఖం కూడా పాలిపోయి ఉంది. అతనేం మాట్లాడలేదు. నేను పోయి పోలీసులకి సరెండర్ అవుతాను, వాళ్ళ రక్షణ కోరుతాను. నీకు ప్రాణభయం ఉంది అనడానికి ఏం కారణం చెప్తావు? నువ్వు నేను కలిసి చేసిన పనులన్నీ చెప్తాను. నాకు ఎవరెవరి మీద అనుమానం ఉందో చెప్తాను. మాట ఇంకా పూర్తిగా పెదాల మధ్య నుంచి వెలువడలేదు. యోగి చెయ్యి విసురుగా వచ్చి అతని చెంపను తాకింది. దవడ పేలిపోయింది. అవధాని కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. యోగి అతన్ని కొట్టడానికి 2వ సారి చెయ్యెత్తాడు. అవధాని 2 చెంపలకు చేతులు అడ్డం పెట్టుకుని వద్దు అన్నట్లు ప్రాధేయపూర్వకంగా చూశాడు. రాస్కెల్, నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా పోలీసుల దగ్గరికి వెళ్ళావంటే మొదట నిన్ను చంపి పారేస్తాను. ఈ క్షణం నుంచి నిన్ను ఒక గంట కనిపెడుతూ ఉంటాను. జాగ్రత్త. ఏమాత్రం అనుమానం వచ్చినా నీ ప్రాణం తీయడానికి సందేహించను. అవధాని కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా నిరుత్తరుడై ఉండిపోయాడు. హైదరాబాద్ నగరంలో పేరు పొందిన ఓ పెద్ద హాస్పిటల్ రికార్డ్ రూమ్లోకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్ ప్రవేశించాడు. అతను చాలా నిజాయితీ గల ఆఫీసర్. బాగా ఎఫిషియెంట్ అని కూడా పేరుంది. మనిషిలో చాలా వేగముంది. అప్పటికే అది ఆరో హాస్పిటల్. హాస్పిటల్ సూపరింటెండెంట్ అతని ఐడెంటిటీ చూసి పవర్స్ అన్నీ ఇచ్చాడు. ఫైల్స్ చూడటంలో ముందు నుంచి వెనక్కి వెళ్తున్నాడు. 1985, 1984, 1982, 1981 తలుపు ఎవరో తీసిన చప్పుడైంది. తల వెనక్కి తిప్పి చూసేసరికి 20 సంవత్సరాల యువకుడు లోపలికి ప్రవేశిస్తున్నాడు. వైట్ డ్రెస్లో ఉన్నాడు. అతని చేతిలో టీ కప్ ఉంది. అయ్యగారు టీ పంపించారు. థ్యాంక్స్ అని అందుకోబోతూ ఏదో అనుమానంతో వచ్చి ముఖంలోకి చూశాడు. వద్దులే అన్నాడు. తీసుకోండి, పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వెక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆ యువకుడు వెనక్కి తిరిగాడు. తలుపు తిరిగి తెరుచుకుంటుంది అన్న శబ్దం కాకపోయేసరికి ఆఫీసర్ తల పక్కకి తిప్పి చూశాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది.
తలమీద ఓ ఇనుపహస్తం వచ్చి తాకినట్లుగా ఏం జరిగింది తెలుసుకునే లోపలే ఆఫీసర్ తల వెనక్కి వాల్చేశాడు. రాత్రి 10 దాటింది. బజర్ నొక్కిన చప్పుడైతే యోగి లోచి వెళ్ళి కిటికీ సగం తెరిచి చూశాడు. చీకట్లో చిన్నారావు నిలబడి ఉండడం కనిపించింది. అసలు 10 రోజులుగా చిన్నారావు కోసం తనే గాలిస్తున్నాడు. అందుకని వెంటనే తలుపులు తీసి లోపలికి రా అన్నాడు. చిన్నారావు హాల్లోకి వచ్చాక తలుపు గడియ వేసేశాడు. ఈ మధ్య ఊళ్ళో లేను, పొద్దుటే వచ్చాను. మన బృందంలో జరిగిన హత్యల గురించి తెలిసింది. ఆ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు చిన్నారావు జేబులో నుంచి బీడీ తీసి వెలిగించుకుంటూ. ఏం మాట్లాడతావు? ప్రతాప్ చాలా విషయాల్లో మనతో కలిసేవాడు కాదు. నాకు గుర్తున్నంత వరకు ఒకే ఒక సందర్భంలో మనతో కలిశాడు. అందులో అతని స్వప్రయోజనం కూడా ఉంది. అదే మనమంతా కలిసి ప్రజ్ఞ భర్త దయాకర్ని చంపిన సంఘటన. నాకు తెలిసినంత వరకు కామన్గా కనబడుతున్నది అదే. అయితే ఏమంటావు? ఈ హత్యలన్నీ ప్రజ్ఞ చేయిస్తుంది అని నా అనుమానం. ఎప్పుడో పారిపోయిన ప్రజ్ఞ తిరిగి వచ్చి అఘాయిత్యాలన్నీ చేస్తుందంటావా? అంతేనంటాను. ప్రజ్ఞ ఇప్పుడు ఎక్కడుందంటావు? ఇక్కడే ఉండుంటుంది. రమ్మోకోలా తయారు చేయడంలోనూ పార్ట్నర్గా చేరిన అవంతి ఈ ఊరొచ్చాక ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ప్రజ్ఞ తరపున అవంతే ఇవన్నీ జరిపిస్తూ ఉండొచ్చు, లేకపోతే అవంతి ప్రజ్ఞ ఒకరై ఉండొచ్చు. యోగి ఉలిక్కిపడ్డాడు. అతని నరనరాల్లో చిన్న వణుకు బయలుదేరింది. కానీ అవంతి రూపం, ప్రజ్ఞ రూపం? మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.